ఎలిమినేట్ అయ్యింది ఎవరు? ఆదిత్యోమ్ గారు. ఆయన వెళ్ళిపోగా మిగిలిన ఇద్దరు ఎవరు సేవ్ అయ్యింది? నయనిక, విష్ణుప్రియ. రైటే కదా. ఆ సీన్ జరిగిపోయిన తర్వాత కంటెంట్ మొత్తం ఎవరి చుట్టూ తిరుగుతుంది? జనరల్గా నయనిక, విష్ణుప్రియ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు హక్ చేసుకోవటం, వాళ్ళు మాట్లాడుకోవటం, వాళ్ళ భయాలు చెప్పుకోవటం, వాళ్ళ బాధలు చెప్పుకోవటం, శనివారం ఏమైంది అనుకోవటం, ఇలాగా. కానీ మిడ్ నైట్లో మొత్తం తిరిగింది ఎవరి చుట్టూ? మణికంఠ చుట్టూ. అలా ఆయన చేసుకున్నాడు దాన్ని. సో అందుకే కంటెంట్ కింగ్ ది మణికంఠ. అది కావాలని చేసాడా, వాంటెడ్గా చేసాడా, వాంటెడ్గా చేయదని పక్కన పెడితే ఎంత కంటెంట్ అంటే, చివరికి వీళ్ళందరూ వెళ్ళి పడుకుంటూ పోయిన తర్వాత కూడా ఈయన బయట కూర్చొని మన ఆడియన్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. చివరికి బిగ్ బాస్, బాబు నువ్వు వెళ్ళి సామె ఇంకా లోపలికి, మేము కట్టెలు వేసుకుని మాకు బయట పనులు ఉన్నాయి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వస్తాయి, ఓకే బిగ్ బాస్ గుడ్ నైట్ బిగ్ బాస్ అని చెప్పి అప్పుడు గదిలేడు. ఆ రేంజ్లో కంటెంట్ ఉంటుంది మణికంఠది. సో ఈరోజు మన లైవ్ కూడా, మన థంబ్నైల్తో పాటు లైవ్ కూడా, మీరు ఏంట్రా నువ్వు మా మణికంఠ మీదే చేస్తున్నావు అంటే, మీ మణికంఠ మా మణికంఠ కాదు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మణికంఠ. ఇప్పుడు మొత్తం కంటెంట్ అయింది అంటే మరి చెయ్యాలిగా, తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఆదిత్య ఓం గారు హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత లైవ్లో జరిగిన విషయాలు అనమాట. నాకు ఒకటి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, మణికంఠకి బిగ్ బాస్ సపోర్టు ఫుల్గా ఉంది. సో ఆయన ఒకవేళ నెగిటివ్గా ఏదైనా చెప్పినా, నెగిటివ్ కంటెంట్ ఏదైనా జరిగినా, ఆయనకి నెగిటివ్గా ఏదైనా సీన్స్ జరిగినా మన వరకు రీచ్ అవ్వదు. ఆయన గేమ్ ప్లాన్ని సీత చక్కగా కూర్చొని డీకోడ్ చేసింది, బట్ అది బయటికి రాదు. అదే వీళ్ళు ఆయన్ని ఏదైనా అన్నది మాత్రం చాలా నీట్గా ఆ నాయిస్ని కూడా క్యాన్సిల్ చేసి, జనరల్గా లైవ్లో ఏమవుతుందంటే కొద్దిగా నాయిస్ ఏదో వస్తూ ఉంటుంది అనగా జూమ్ జూమ్ వేరే మైక్లు అవన్నీ, అది కూడా క్యాన్సిల్ చేసి చాలా నీట్గా వదులుతున్నారు. సో ఇది ఒక పర్ఫెక్ట్ ఒక ప్లానింగు, ఒక పద్ధతి, ఒక ఎగ్జిక్యూషన్ అనేది నీట్గా జరుగుతుంది. సో మాట్లాడదాం అన్నీ డీటెయిల్గా, అసలు ఏం జరిగింది ఏంటి. నబీల్ మామ మంచిగా యూజ్ చేసుకున్నాడు సిచ్యువేషన్ని. ఆ మోటివేషన్ ఏదైతే ఉందో ఆ మోటివేషన్ ఇంకా దూసుకుపోతున్నాడు. ఇప్పుడైతే క్రిస్టల్ క్లియర్ క్లారిటీ వచ్చింది ఏంటంటే, హౌస్మేట్స్ మొత్తానికి ఆ ఓటింగ్ తర్వాత నబీల్కు క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఈయనకి ప్రేక్షకుల సపోర్ట్ ఉంది, లోపల కంటెస్టెంట్స్కి ఒక్కొక్కరికి కాలిపోతుంది. ఏంట్రా విష్ణుప్రియ నయనిక డేంజర్ జోన్లో ఉంటుంది, మణికంఠ లేకపోవటం ఏంటని. అంటే మనం చేతివారు చేసుకున్నామా, ఏం జరిగింది, అసలు తేడా ఎక్కడ కొట్టింది, అసలు ఈయన ఏం చేస్తున్నాడు, మనతో గొడవపడి తర్వాత కెమెరాలు తెలియ ఏం చెప్తున్నాడు అలాగా అని చెప్పి సీతకైతే ఇక్కడ దాకా కాలిపోతుంది. బట్ ఆ కాలిపోవటంలో వీళ్ళు తప్పులు చేస్తున్నారు, ఆ తప్పుల్ని మనకి టెలికాస్ట్ చేస్తున్నారు నీట్గా. ఆయనకి చేసేవి మాత్రం వీళ్ళు ఆయన గురించి మాట్లాడుకుని కరెక్ట్గా మంచిగా డీకోడేషన్ దగ్గర డక్కన కట్ చేసాడు. లేదు మనకు అర్థమయ్యేది ఏం చెప్పాలనుకుంటుంది ఏంటని చెప్పి ఆవిడ గమనించారని చెప్పి చెప్తుంది, లేపేశారు. సో వాటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఒక విషయం ఇంకోటి చెప్తాను క్లారిటీగా, మణికంఠ మనకి దృశ్యం సినిమా చూపిస్తున్నట్టు ఉంది. నాకు గేమ్స్లో ఛాన్స్ ఇవ్వట్లేదు ఫస్ట్ నుంచి, నన్ను టాస్కులు అని తీసేస్తున్నారు ఫస్ట్ నుంచి, నాతో ఎవడు మాట్లాడలేదు ఫస్ట్ నుంచి అని చెప్పి మొత్తం ఇలా చెప్పుకుంటూ ఉన్నాడు. నాకు విషయం అంత, నేను కూడా కూర్చొని ఆడతాను, నిజంగా మణికంఠ నిజంగా ఛాన్సీ లేదా, ఎందుకీ లేదు, ఏంటి అసలు ఏమొచ్చినాయి అని చెప్పి. లాస్ట్ వీక్ తప్పితే ఆయనకి ఛాన్సులు, ఆయన గేమ్లు ఆడని వీకే లేదు, అందరికన్నా ఎక్కువగా ఆడిన అవి కూడా ఉన్నాయి. చెప్తాను చూడండి, హౌస్లోకి ఎంటర్ అవగానే యాజ్ అ పేర్స్గా గేమ్స్ ఆడారా, అది. దాని తర్వాత వీళ్ళ టీం తక్కువ వచ్చింది, వీళ్ళ క్లాన్ తక్కువ వచ్చింది, మిగతా క్లాన్ రెండు యష్మి క్లాన్, నయనిక క్లాన్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళిద్దరి మధ్య గేమ్ జరిగినాయి. తర్వాత ఫుడ్ కోసం జరిగిన దాంట్లో మూడు టాస్క్లు ఆడాడు మణికంఠ. నిమ్మకాయలు బ్యాలెన్స్ చేసే టాస్క్ ఒకటి ఆడా, స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఒకటి ఆడా, స్విమ్మింగ్ పూల్ ఎవరెళ్ళి ముందు దూకుతారు అన్నది. దాని తర్వాత స్పెల్లింగ్ టాస్క్ ఆడా, అది ఇన్ఫ్యాక్ట్ గెలిచాడు కూడా, అయిందా. దాని తర్వాత ఇంకేం ఆడాడు, సాక్స్ టాస్క్ ఒకటి ఆడా, ప్రతి క్లాన్ నుంచి ఇద్దరిద్దరు రావాలని చెప్పి ఆ సాక్స్ టాస్క్ ఆడాడు కదా, అందులో ఫస్ట్ అవుట్ అయిపోయాడు. మనం ఏం చేస్తాం దానికి, ఫస్ట్ అవుట్ అయిపోతే ఇది మరి పోయింది, ఫస్ట్ అవుట్ అయిపోయినా సెకండ్ అవుట్ అయిపోయినా. దాని తర్వాత ఎక్స్ టాస్క్ ఆడా, ఎక్స్ టాస్క్లో నబీల్ని తీస్తారు కానీ మణికంఠ తీయలేదుగా, ఫస్టే తీసేశారు అనడానికి అయిపోయింది. దాని తర్వాత హ్యామర్ టాస్క్ జరిగింది, చీప్ టాస్క్. అందులో మనం రేస్లో ఉంటేనే టాస్కా, ఈయన రేస్లో ఉంటేనే అందరూ ఆడారు ఆ టాస్క్ని, కాదు కదా. అందులో కూడా ఫస్ట్ పోయింది ఎవరు, ఓం గారు. ఓం గారు వెళ్ళిపోయిన తర్వాత వదిలేశారా, ఓం గారు కూడా సుత్తు అందుకు కూడా ట్రై చేశారు కదా, అదే టాస్క్. మనం అవ్వాలి లేదా మనం అనుకున్న వాళ్ళు అవ్వాలి, మనం అనుకున్న వాళ్ళు అవ్వాలా మనం చెయ్యాలి. అందులో కూడా మరి సెకండ్ పోయింది మణికంఠే. సో మరి దాని తర్వాత అక్కడే ఆడాలి కదా, సో ఆడినట్టే కదా టాస్క్, ఒక మీరు అందరూ ఆడాడు కదా అంటే ఆడినట్టే మరి. సో నెక్స్ట్ ఈ వారం తీసుకుంటే మూడే మూడు టాస్క్లు జరిగినాయి, ముగ్గురు ముగ్గురికే ఛాన్సులు వచ్చి, ఆ ముగ్గురులో మణికంఠ ఒకడు, మిగతా అసలు ప్రేరణకు కానీ సీతకు కానీ వాళ్ళకి ఎవరికి అసలు ఛాన్సే రాలేదు కదా. ఈ లాస్ట్ టాస్క్ వర్క్, ఈ పప్పీస్ టాస్క్ వర్క్, సో ఎక్కడ ఆడలేదు మణికంఠ టాస్క్లు. టాస్క్ ఆడలేదు, లాస్ట్ వీక్ మాత్రమే ఆడలేదు సోనియా ఉన్న వీక్, ఆ వీక్లో ఆయన సాక్రిఫైస్ అనే విత్తనం నాటాడు, దానికి రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా అయింది. ఆయన వెళ్ళి ఎవరు చెప్పన్నా నేను సాక్రిఫైస్ చేస్తానని. ఇప్పుడు ఆ సాక్రిఫైస్ గొడవలకు వెళ్ళదు కానీ, లేదు వాళ్ళు తీస్తారు మేము తీస్తాం ఎన్ని వద్దు, నాటింది అయితే ఆయనే కదా. సో అదంతా వదిలేస్తే ఒక్క వీక్ ఆయన టాస్క్ ఆడింది, మిగతా అన్ని చోట్ల ఆయన టాస్క్ ఆడుతూనే ఉన్నాడు.
నెక్స్ట్ నబీల్ ఎంత మోటివేట్ చేస్తున్నాడు, నబీల్ ఫ్రెండ్గా ఉన్నాడు. నాకు ఒక్కటే డౌట్, ఈ పప్పీస్ టాస్క్లో నబీల్ మనకంటే ఎందుకు ఒకళ్ళకన్నా సపోర్ట్ చేసుకోలేదు? నబీల్ ఎందుకు నిఖిల్ దగ్గరికి వెళ్ళాడు? నిఖిల్ నబీల్ ఎందుకు చేసుకున్నారు? నిఖిల్కి నబీలే నెక్స్ట్ చీఫ్గా కనిపించాడు. ఈరోజు కూడా నబీల్ని అందుకనే ప్రోత్సహించాడు. సో అందుకని అక్కడ తనను ముందుకు తీసుకెళ్ళాడు. మరి మణికంఠ వెళ్ళి నబీల్ దగ్గర అడగచ్చు కదా, సీత చుట్టూ ఎందుకు తిరగటం? సో దాని తర్వాత టార్గెట్ చేయటం, ఆ గొడవ, ఇదంతా ఒక గేమ్ ప్లాన్ లాగే అనిపిస్తుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో నీది కూడా అగ్రీ చేస్తా, కొన్ని సిచ్యువేషన్స్లో చాలా న్యాచురల్గా కనిపిస్తుంది, కొన్ని సిచ్యువేషన్లో న్యాచురల్గా అనిపించట్లా. సో కొంత నిజం ఉంది, ఖచ్చితంగా కొంత నిజమైతే ఉంది. ఏది నిజం లేకుండా అబద్ధం మీద ఏది బిల్డ్ చేయలేరబ్బా, ఏది యాక్టింగ్ మీద బిల్డ్ అవ్వదు. నిజమైతే ఉంది, పునాది నిజమే, నేను దాన్ని అగ్రీ చేస్తా, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. బట్ ఎక్కడెక్కడ క్యాష్ అవుట్ చేసుకోవాలి అక్కడ క్యాష్ అవుట్ చేస్తున్నాడు. దాన్ని మీరు గేమ్ అంటే దానికి కూడా నేను అగ్రీ చేస్తా. గేమ్, యా ఇట్స్ గేమ్, బట్ యూ కాల్ ఇట్ యాజ్ అ గేమ్. అంతేగాని లేదు లేదు జెన్యున్ అని అనొద్దు ఆ విషయాన్ని మాత్రం. అక్కడ మీరు సింపతి లేదంటే గేమ్ గేమ్ అగ్రీడ్, అలాంటి ఆ గేమ్ ప్లే చేయాలన్నా అదేమి మామూలు గేమ్ కాదు, అది కూడా నెక్స్ట్ లెవెలే. దానికి నేను అగ్రీ చేస్తాను, దానికి నేను అబ్బో అప్రిషియేట్ చేస్తా. సో ఏమేం జరిగింది ఏంటి అని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, హౌస్మేట్స్ మొత్తానికి క్లారిటీ వచ్చేసింది. ఇంతకు ముందులాగా అయితే పప్పులు ఉడకో, కానీ స్టిల్ వాళ్ళు క్లారిటీ వచ్చినా సరే ఆయన అమ్మో నాకు డబల్ థాట్స్ వచ్చేస్తున్నాయి, అరే రారా, అరే ప్లీజ్ రా రారా అన్న కూడా నిఖిల్ పరిగెత్తుకుంటానే వెళ్ళాడు. క్లారిటీ వచ్చింది మాకు, మనం ఎంకరేజ్ చేయొద్దు ఇంకెలాంటి అంటే తనకి ఇలాంటి వాటిల్లో మనం ఇచ్చేయద్దు, లెట్ హిమ్ ప్లే అన్నట్టు, అంటే ఇండివిజువల్గా లెట్ హిమ్ ప్లే అన్నట్టు అనుకున్నారు. కానీ చేయలేరు అలాగా హౌస్లో, అది కష్టం. మనకంటే డో ఫీల్ అయిపోతున్నాడు అనమాట. అలాగే ఏంటంటే ఆయన సరిగ్గా పాయింట్ పెట్టలేదంట. ఆయన ఇమీడియట్గా పిలిచేవాడికి ఆయనకి ఏం పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి పెద్ద ఆయన ఏమనుకున్నాడు ఏంటో నేను పాయింట్ పెట్టలేదు. విష్ణుప్రియ కాదురా మనీ, ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే వదిలేరా అంటే ప్రేరణ వాడేంటి వేరే వాళ్ళ టైంలో ఇదంతా అంటే ఆవిడ పాయింట్ ఏంటి, ఇద్దరు సేవ్ అయ్యారు కదా, ఆ మూమెంట్ ఉండాలి కదా, లెట్ దమ్ ఫీల్, లెట్ దమ్ సే వాట్ దే ఫీలింగ్ అని చెప్పి వదిలేసి ఇప్పుడు ఈ నాడావిడ ఏంటి అని చెప్పి అందరూ ఆయన చుట్టూ ఉన్నారన్నమాట. మన నాకు టక్ మన అయిపోయింది, నాకు అలా కాదు, ఒక ఫిఫ్త్ సిక్స్తో పిలవచ్చు కదా, అప్పుడు నేను ఆలోచించి చెప్తాను సడన్గా అంటే నాకు ఎలా తెలిసిద్ది, నేను ఎలా చెప్తానని చెప్పి సడన్గా ఎక్కడ పిలిచారు, ఫస్ట్ ఆయన్ని పిలిచారు, ఆయన కాసేపు టైం తీసుకున్నాడు, మనకు లైవ్లో నిఖిల్ కూడా టైం తీసుకున్నాడు దీనికి. నిఖిల్ అదేంట్రా ఫస్ట్ నన్ను కాదు రా పిలిచిందంటే మని మరి నేనేం చేసుకోవాలంటే నీకు దండం పెడతానయ్యా, నువ్వు మాత్రం సూపర్ బాబు, నేను నామినేషన్స్ కోసమే 2-3 డేస్ ముందు నుంచి రాసుకుంటాను, అలాంటి సడన్గా అంటే నేను తీసుకోలేను, నేను చేయలేను అంటున్నాడు. ఓకే, మరి బిగ్ బాస్ టీమ్ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు క్వశ్చన్స్ అన్ని ముందు రాసిచ్చి మీరు ఆయనకి పోస్ట్ చేశారా, ఆయన తర్వాత ఆన్సర్లు తిరిగి రాసి మీకు తిరిగి టపాలో పంపించాడా? మీరు దగ్గర పిలిచి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ జరుగుతాయని అంటారు, 2-3 ఇంటర్వ్యూలు జరుగుతాయని, మరి వెంట వెంటనే క్వశ్చన్ అడగటం వెంట వెంటనే ఆన్సర్లే కదా వస్తాయి కాదా? నామినేషన్లో మరి డిఫెన్స్లు ఎలా జరుగుతాయి? ఒక పాయింట్ పెట్టారు, మీ పాయింట్స్ మీరు ప్రిపేర్ అయ్యారు అంటే నాకున్న డౌట్లు చెప్తున్నా, మీ పాయింట్స్ మీరు ప్రిపేర్ అయ్యారు, మీరు లాజికల్గా ఆలోచించండి. ఊరికి మీ వాడిని అన్నాను కదా అని చెప్పి కొంతమంది ఇదే అవద్దు, లాజికల్గా ఆలోచించండి. ఆయన పాయింట్లు ఆయన ప్రిపేర్ అయ్యాడు కాబట్టి ఆయన పెడతాడు, నా పాయింట్లు ఏంటి ఆయన తెలియదు కదా, నేను ఆయన పెట్టినప్పుడు దానికి ఎలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటాడు అంటనే, అప్పుడు కన్ఫ్యూజన్ అయిపోదా, అప్పుడు షేక్ అయిపోదా, టక్ 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 మన జరిగిందంటే అనిపిదా, అప్పుడు బ్లాంక్ అయిపోదా? సో ఇలాంటి డౌట్స్ ఉన్నాయి, కరెక్టే కదా? సో సడన్గా అయితే అవ్వదంటే యశ్మి ఏమంటాడంటే, నిఖిల్ నేను ప్రేరణ ఇద్దరు ఇచ్చేసాను మణికంట పెద్ద అయినా, ఐఎమ్ సారీ నాకు పాయింట్ రాలేదు, నేను తప్పుగా చెప్పాను అని చెప్పి ఏడుస్తా, కొద్దిగా ఏడుస్తానట మణికంట. బిగ్ బాస్ నాకు కొంచెం టైం, అక్కడ ఏం జరిగిందంటే బిగ్ బాస్ తను పిలిచినప్పుడు బిగ్ బాస్ నాకు కొంచెం టైం కావాలని అడిగాడు లైవ్లో, మళ్ళీ నేను లైవ్కి చూడాల్సి వచ్చింది ఎపిసోడ్ అయిపోయింది, సో టైం కావాలి నా వల్ల కాదు సారీ అని చెప్పాడు. అంటే వాళ్ళందరం పక్క నుంచి సరే నామినేషన్ లాగైనారా, నామినేషన్ లాగైనారా అంటే చెప్పురా చెప్పురా అంటే పృథ్వీ ప్రజ్ఞాలు చెప్తున్నారు అనమాట. నైనికా అండ్ విష్ణుకి క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉన్నాయి కంపారిటివ్లీ, సో లేవని చెప్పి మనకి అక్కడ చూపించింది చెప్పారు. నాకు ఇక్కడ అర్థం కానీ ఏంటంటే తిన్న ఒక్కడే పాయింట్అవుట్ చేయట్లేదు, ఈవెన్ సీతని వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. తిన్న నామినేషన్ చేసింది ఎవరిని, నైనికాని చేశాడు, యష్మిన్ చేశాడు, అంతే కదా గేమ్ లేదని. మరి నైనికాని నామినేట్ చేసి బయటకు వెళ్ళడానికి నైనికాని నామినేట్ చేసినప్పుడు తను నామినేట్ చేసిన వ్యక్తి ఇక్కడ ఉంటే తన్ని పంపించకుండా ఆదిత్యమని పంపించడం ఏంటి? ఇది కవరప్ చేసుకోవడానికి నీ పాయింట్ సరిగ్గా పెట్టలేదు, నీ పాయింట్ సరిగ్గా పెట్టలేదని చెప్పి ఏడుస్తున్నాడు. సింపుల్, సీత ఇంతే, విష్ణుప్రియ నామినేట్ చేసిందా? మరి విష్ణుప్రియని కదా పంపించాలి ఇక్కడ, ఇక్కడికి వచ్చి మరెందుకు ఆదిత్యమని పుష్ చేసింది? సో వీళ్ళెవరు ట్రూ కాదు, వాళ్ళ గేమ్ను వాళ్ళే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏదో నామకే వాస్తే వీళ్ళు అల్లర్లే అన్న కాన్ఫిడెన్స్తో అక్కడ నామినేషన్ పెడుతున్నారు, ఆ టైంకి వచ్చేవాడికి మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ యష్మి మణికంట చెప్తుంది, వదిలే అమ్మా అయిపోయింది కదా, ఇంక ఇదేం కాదు, ఇంక రాంగ్ కాదు కదా, ఇంక అయిపోయింది, ఇప్పుడు నువ్వు చేంజ్ చేసినా డెసిషన్ అయితే చేంజ్ అవ్వదు కదా, అయినా ఇది మంద కాదు, ఇది ఆడియన్స్ది,
ఇవి నామినేట్ చేయకపోయినా అది ఆడియన్స్ డెసిషన్ కదరా అని చెప్పి, అంటే నేను నామినేట్ చేయలేదు కదా, అదే ఆ పాయింట్తోనే ఆ మాటలు కూడా బిగ్ బాస్ బిల్ కట్ చేస్తున్నాడు. ఆయన చెప్తున్నా నేను నామినేషన్ చేయలేదు, చేయకుండా ఇప్పుడు ఆయన తీసాను, సో ఇప్పుడు ఆ పాయింట్స్ ఏం పెట్టాలన్నది నాకు అర్థం కాలేదు, అప్పుడు నాకు టక్కుమని అర్థం కాలేదు, ఇప్పుడు నాకు వచ్చినాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఈవిడ మాటలు బట్టి అర్థమవుతుంది, నువ్వు నామినేషన్ చేయకపోయినా అది ఆడియన్స్ డెసిషన్ కదా అయిపోయింది అని చెప్పి. సో ఆడియన్స్ అని తప్పుగా అర్థం చేసుకుంటారు, అదేంటి వీడు నామినేట్ చేసిందేమో నైన్ కానీ తీసేసిందేమో ఓం గారిని, ఇది ఎలా లాజిక్ సెట్ అయిందని అనుకుంటారు, దాని కవరప్. అది సంగతి. యశ్మిని అంత స్వీట్గా వద్దమ్మా వదిలేయమ్మా అంట. నెక్స్ట్ విష్ణుప్రియ, విష్ణుప్రియ అంటది మణికంఠకి అమ్మ ఆయన అమ్మో మణికంఠ అమ్మో ఆయన ఇచ్చిన కంటెంట్కి ఫస్ట్ సేవ్ అయిపోతున్నాడు, పక్కనే ఉన్నాడు ఫస్ట్ సేవ్ అయిపోతున్నాడు అని చెప్పండి. అంటే యశ్మి అరే డోంట్ లూజ్ హోప్స్, మీరు మాత్రం హోప్స్ వదులుకోకండి, ఆ మాటలకి మీరు అలా అయ్యి ఆయనలా మాత్రం మీరు బిహేవ్ చేయకండి, అక్కడ ఏదో మ్యాజిక్ జరిగింది అంతే అని చెప్పి చెప్తుంది మణికంఠ అప్పుడు వెళ్ళిపోయినట్టున్నాడు. సో విష్ణుప్రియ గారు అందరికి అర్థమైపోతుంది, ఈయన ఇస్తున్న కంటెంట్కి మాత్రం ఈయన ఫస్ట్ సేవ్ అయిపోతున్నాడు, సంథింగ్ జరుగుతుందంటే మీరు కూడా ఆయనలా బిహేవ్ చేయకండి, హోప్స్ వదిలేసుకొని అక్కడ ఏదో మ్యాజిక్ జరుగుతుంది, ఇట్ విల్ రీసెట్ అనుకుంటున్నట్టు అనుకుంటున్నారు వీళ్ళు, వీళ్ళకేం తెలుసు. నెక్స్ట్ ప్రేరణ, విష్ణు నయనిక సేవ్ అయ్యారు, వాళ్ళది కంగ్రాచులేషన్స్ చేయాలి, ఆయన వెళ్ళిపోయినందుకు మనం సింపతి చూపించాలి, వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చేయాలి. అది వదిలేసి అందరూ వాడి దగ్గర కూర్చొని ఆడేవో నా బ్రెయిన్ నా కన్ఫ్యూజన్ అంటాడేంటి ఇదేంటి అని చెప్పి, అదే కదా మ్యాటర్. సో వీళ్ళ కంటెంట్ జరగాలి, వీళ్ళ జరగట్లా ఆయన కూర్చొని ఆయన చుట్టూ వీళ్ళు వదిలేమ్మా వద్దురానని చెప్పి వీళ్ళు వాళ్ళ చుట్టూ కూర్చుంటున్నారు. దట్స్ వాట్ హీ ఈజ్ మేకింగ్ దెమ్ టు డూ. నెక్స్ట్ నవీల్, నీ వల్ల డబ్బులు ఇటు సైడ్ కూర్చున్నారు సోఫాలో, సో పిలిచాడు, నీ వల్ల కాదులే మణికంఠ అడిగారు, నీ వల్ల కాదులే అది ఓటింగ్ వల్ల అంటే, లేదు నాకు 1 మినిట్లో పాయింట్ పెట్టడం రాదురా, ఏంటరా నీ ప్రాబ్లం ఎందుకంటే 1 మినిట్లో నాకు పాయింట్ పెట్టడం రాదురా అనగానే ప్రేరణ 10 మినిట్స్ ఉంది మనీ అక్కడ అని, ఎందుకంటే ఈయన చెప్పాడు బిగ్ బాస్కి అర్థం కాలేదు ఫస్ట్ నిక్లేదు చెప్తే అర్థం కాలే, సో మళ్ళీ క్వశ్చన్ అడిగారు, సో అలా అక్కడ 10 మినిట్స్ టైం ఉంది, నేను పిలిచేవాడి 10 మినిట్స్ ఉంది ఏం మాట్లాడుతున్నాను చెప్తే, నీకు తెలుగులో చెప్తే అర్థం కాదా అని అడిగారు అనమాట. అడిగితే మనీ కాదు నేను బ్లాంక్ అవుట్ అయిపోయాను అన్నాడు. దేనికి బ్లాంక్ అవుట్ అయ్యో, నువ్వేమైనా అందులో ఉన్నావా, లేదు నువ్వు ఆల్రెడీ సేవ్ అయ్యో, సేవ్ అయిన వాళ్ళు బ్లాంక్ అవుట్ అయ్యి, సేవ్ అవన వాళ్ళు బ్లాంక్ అవుట్ అయ్యి, అందరూ బ్లాంక్ అయితే ఇంకేంటి ప్రేరణ. నీకు ఎప్పుడు నీదేనారా, ఇంకా వేరే వాళ్ళది ఏముండదా, నీకంత భయం ఉన్నప్పుడు క్లారిటీగా వినొచ్చు కదా, యాక్చువల్గా భయం ఉంటేనే కదా క్లారిటీగా ఉంటారు, నువ్వు ఎందుకు వినలేదు బిగ్ బాస్ మాటలు క్లారిటీగా అంటే, మనీ సడన్గా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏంటి నుంచోబెట్టడం ఏంటి నాకు అంతా అది అలా అయిపోయిందని చెప్తే నబిల్ సరే అయిపోయింది నువ్వు ఇంక ఒరవకు, జనాలు బాధలో ఉన్నారు ఇక్కడ, వాళ్ళు వేరే మూడ్లో ఉన్నారు, ఇక నువ్వు ఒరవకు కసేపు ఆగు ఎడవమాకు అరవమాకు అని చెప్పి. సో బాధలో అంటే వినాలి కదా వినకుండా ఏంటని, ఎలా బ్లాంక్ అవుట్ అయిపోతుంది అక్కడ ఉన్న అందరు ఒక్కళ్ళు కూడా అలా లేదు కదా, యశ్మి ఈ వీక్ మొత్తం ఏడిపి ఏడిపోయింది ఆవిడ బాధ, ఆవిడ ఈ వీక్ మొత్తం ఏడిపి ఏడిపోయిపోయిందిరా, ఏ ఎప్పుడు నవ్వైనా కూడా మర్చిపోయాను ఎడవటమే 2-3 రోజుల నుంచి, ఈరోజు కూడా అదే సరిపోయిందని చెప్పి ఆవిడ బాధ ఆవిడ చెప్తుంది. ప్రేరణ ఇది వేస్ట్. నెక్స్ట్ పృథ్వీ, థ్యాంక్ గాడ్ ఓటింగ్ ప్రకారం వెళ్ళారు, ఇంకా మనం పంపించాలని మనకెంత బాధ ఉండేదంటే, యశ్మి నేను నన్ను ఎందుకు లాస్ట్కి పిలిచారు, అయినా నన్ను లాస్ట్కి పిలవటం ఎందుకు, ఆయన వీకెండ్ వరకు ఉంటే చూస్తారు ఇంకోటి ఉంటుంది వీకెండ్లో కూడా ఇంకోటి ఎలిమినేషన్ ఉంటుంది అయితే అని చెప్పి అనుకుంటున్నారు. వీకెండ్ వరకు అది అంటే ఆయన ఆడాడు కానీ ఎందుకురా వెళ్ళిపోయాడు అంటే, ఆయన ఆడింది ఇంకా టెలికాస్ట్ అవ్వాలండదు, నిన్న టెలికాస్ట్ అయ్యి ఉంటుంది ఒకరోజు అయి ఉంటుంది, ఒకవేళ వీకెండ్ వరకు కనుక ఉండుంటే ఉండేవాళ్ళేమో అదంతా టెలికాస్ట్ అయ్యి ఏమో ఓటింగ్ చేంజ్ అయ్యేదేమో అనుకుంటున్నారు. నెక్స్ట్ నయనిక విష్ణు మని వీళ్ళు ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉంటుంది వీకెండ్ అని చెప్పి యశ్మి అంటుంది. పృథ్వీ అంటాడు అలా కాదు, నయనిక విష్ణు ఇద్దరులోనే ఉంటుంది, ఆల్రెడీ ఆయన సేవ్డ్ అన్నట్టే అని అన్నారనమాట. అంటే లేదు యశ్మి టైం ఉంది, ఎలా అయినా ఇది ఫ్లక్చువేట్ అవ్వచ్చు, నాకు డౌట్ ఉంది ముగ్గురులో వెళ్తారేమోనని, బట్ ఐ డౌట్ మనీ, మళ్ళీ అంది మనీ అలడేమోలే నాకు కొద్దిగా డౌట్గానే ఉందని చెప్తే, నిఖిల్ ఇంకో సైడ్ ఏమో నిఖిల్ అనమాట, మళ్ళీ వైల్డ్ కార్డ్స్తో ఆయన కూడా రావచ్చు అని చెప్పి, అంటే ఓం గారు వీళ్ళందరూ రావచ్చు, మళ్ళీ వీకెండ్ వెళ్ళిన వాళ్ళు కూడా రావచ్చు, అందరు కలిపి తిరిగి అంటే రావచ్చు అని చెప్తున్నారు. ప్రేరణ పక్కన కూర్చుంది అనమాట, ప్రేరణ ఉన్న 5గురిలో మణికంఠం తీసే సామే అన్నట్టు దేవుడికి ఎలా ఉన్న 5గురిలో మణికంఠం తీసే నమ్మది కదా. విష్ణుప్రియ తగనవింది, అయ్యో ఏంటంటే సీత ఏంటి ఏంటి పక్కన విష్ణుప్రియ పక్కన సీత ఏంటి 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 అని అడిగితే, సీతకి విష్ణుప్రియ చెప్పింది అంటే నమ్మ చెప్పింది ఆయన మనీని తీసేమంటుంది అని నమ్మ చెప్తే, సీత అంటది ప్రేరణ నీకు అర్థం కావట్లేదు, నువ్వు అలా మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్ నీకు యాంటీ అయిపోతారు, నీకు యాంటీ ఓట్స్ పడతాయి అనగానే ప్రేరణ అమ్మో కట్ చేసేయండి అయితే కట్ చేసేయండి అంట. ఎంత భయం అంటే అంత భయపడుతున్నారు. సీతకు అర్థమైపోయింది మ్యాటర్, ఓట్లు ఫుల్గా ఉన్నాయి, సీతకు పచ్చ కోపం వచ్చేసింది మణికంఠ మీద. బట్ ఇది కూడా ఈ సీత అన్నది మొత్తం టెలికాస్ట్ చేశారు నీట్గా, సో అది ఖచ్చితంగా సీతకు నెగిటివ్ అవుతుంది, మణికంఠకి పాజిటివ్ అయ్యే కంటే నేను కూడా అదే చెప్తాను ఆబ్వియస్లీ. బట్ సీత డీ కూడా చేసింది మొత్తం కట్ చేసేసారు, అందరూ కొంచెం ఉంచారు కొంచెం కట్ చేస్తారు అనమాట.
వెళ్తా వెళ్తా అనేది చెప్పినట్టు ఏ రకంగా చెప్పారో యశ్మి అంటుందన్నమాట. ఆపర్చునిటీ వచ్చింది అయ్యి అని చెప్పండి పృథ్వీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారనమాట. అన్న చాలా స్వీట్ పర్సన్ రా, ఈ బిగ్ బాస్ హౌస్కి కష్టం అంత స్వీట్ ఉంటే అని చెప్పి యశ్మి అంటే, వాయిస్ ఉందంటే చాలా టఫ్ కంటెంటర్ అయ్యాడు ఆయన, వాయిస్ లేదు ఆయనకి కష్టం అంటే పృథ్వీ ఎవరికి ఒక మాట కూడా చెప్పలేదు కదా, అనలేదు కదా, అంటే గొడవలు ఏమి అవ్వలేదు కదా, అంటే గొడవలు ఏమి అవ్వలేదురా అని చెప్పి ఆయన మంచితనాన్ని వీళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు. అంటే మళ్ళీ ఇక్కడ అంటుంది యశ్మి, ఇక్కడ మంచిగా ఉంటేనే ప్రాబ్లం రా, ఇక్కడ అందరికీ అరుపులు గోవాలే కావాలన్నది చెప్తుంది. అందుకనే ఆవిడ అలాగ గోవాలా అరుపుల్లా ఉంది ఇదంతా. నెక్స్ట్ కసేపు అంటుంది, కసేపు ఆగి ఇంక మాట్లాడుకున్న తర్వాత బయటికి వెళ్ళి కలుద్దాం, చాలా స్వీట్ పర్సన్ అయినా ఆయన మిస్ అవ్వద్దని చెప్పి అలాగే ఆయన అమ్మాయిలు చాలా రెస్పెక్ట్ ఇస్తారా అంది కదా పృథ్వీ అంటాడు కదా. నేను ఒక్కసారి కూడా ఆయన ఏ అమ్మాయిని హగ్ చేసుకోవడం చూడలేదు అంటాడు. నేను కూడా రెండు మూడు సార్లు రెండు మూడు ఇన్స్టెంట్స్లో సేవ్ అయినప్పుడు దగ్గరికి వెళ్తే ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారా అంటది. చూసారా వీళ్ళకి కొంచెం కొంచెం మైన్యూట్ ఉంటాయి. సో ప్రతి పర్సన్లో గుడ్ ఉంటాయి, మనం అలాంటివి గమనించదు ఆయితోమ్ గారి దగ్గర. జస్ట్ బిగ్ బాస్ ఒక టైప్లో ఉండాలి కాబట్టి మనం అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ వారం ఆయన ఆడారు, నా బాధ అది. లాస్ట్ వారం వరకు ఆయన ఆడాల, ఈ వారం ఆడారు. ఆడనోళ్ళు నైనిక ఉంది, నైనికాని తీసేయచ్చు. విష్ణుప్రియ కంపారిటివ్తో కొద్దిగా ఉండొచ్చులే కానీ, బట్ నైనిక ఏం ఆడింది? నైనిక ఆడించబట్టే నాకు అర్థం కదా ఓట్లు. ఆయిత్వం గారికి ఉండాలన్న జీలు ఉంది పాపం ఉంది, బట్ ఆయన ఆ నామినేషన్ డిఫెన్స్ ఇవన్నీ కానీ లాస్ట్ వారం చేసుకుని ఉంటే కొద్దిగా గట్టిగా ఉండేది. సీత నాకు చచ్చిపోయేంత గిల్ట్ ఉండేది, మీ ఇద్దరిలో ఎవరైనా వెళ్తే నేను నామినేట్ చేశానని చెప్పి అని చెప్పి అంటుంది. ఇంక నేను ఇంకా ఫ్రెండ్స్ నామినేట్ చేయను అంది విష్ణుప్రియ. అలా అనుకోకి ఫ్రెండ్స్ అయినా ఎవరైనా నామినేట్ చేయాలి, వెళ్ళిపోతే ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే, వెళ్ళిపోతే బయట పొయ్యెట్టుకుని నీకోసం రెడీగా చూస్తాను, నువ్వు బయటకు రాగానే ప్రాన్స్ ఫ్రై చేయించుకుంటాను అని చెప్పి అనుకున్నారు. సో సీత అంత ఫ్రెండ్స్ని నామినేట్ చేయనంటే ఎలాగా? ఇంకా అలాంటప్పుడు మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టే కదా, వాళ్ళు వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు బయాస్డ్గా ఉన్నారు, వాళ్ళు ప్రీ డిటర్మైండ్ మైండ్ సెట్తో బయటకు వచ్చారని చెప్పి వాళ్ళ మీద మనం నిందలేస్తున్నప్పుడు, మరి ఇక్కడ మనం లోపలికి వచ్చిన తర్వాత మనం కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసిపోయిన తర్వాత రెండు వారాల తర్వాత మీది ప్రీ డిటర్మైండ్ మైండ్ అయినట్టుగా ఫస్ట్ రెండు వారాలు బేస్ డౌన్ చేసుకొని. సో అవి చూసుకోవట్లేదు వీళ్ళు. యశ్మి ఇంకో సైడ్, యశ్మి పూల్ కట్ సైడ్ వీళ్ళు, విట్ సైడ్ వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు. యశ్మి ప్రతి ఒక్కరికి అబద్ధం చెప్పి ఎమోషన్స్తో ఏదో రకంగా హర్ట్ చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. అది సింపతి ఎలా అవుతుంది? అది సింపతి కాదు అంటే పృథ్వీ టీవీలో మరి ఎలా వస్తుందో, మరి కట్టలు కట్టలుగా ఉంటాయి కదా, ఏది ముందేస్తున్నారు ఏది వెనకేస్తున్నారు మొత్తం మారిపోయింది అన్నది చెప్తున్నాడు యశ్మి. దో సింపతి చూపిస్తున్నా బయటికి, ఏదో ఒక రోజు అది బ్రేక్ అవుతుంది, అదైతే మాత్రం ఒక రోజు అవుతుంది అని చెప్పి. ఎన్ని రోజులైనా గేమ్ ఆడకుండా ఎలా ఉంటాడు? సో ఎన్ని రోజులు సింపతి చూపిస్తారు, గేమ్ ఆడాల్సిందే అని చెప్పి. నేను ఈ విషయాన్ని ఇంతకుముందు నమ్మేవాడిని కాదు, కానీ ఇప్పుడు నేను ఖచ్చితంగా నమ్ముతా, ముందు వెనకది వెనకది ముందుకేస్తారని. ఎందుకు అంటున్నానంటే, ఒకరోజు జరిగిన లైవ్లో కంటెంట్ని ముందులో ఎపిసోడ్లో ఇస్తారు, అది ఆశ్చర్యపోయా. అది ఒక ఎపిసోడ్లో స్టార్టింగ్లో వైట్ షర్ట్ వేసుకొని ఒక ఏమంటారు పాప కోసం యాక్టింగ్ చేస్తారు కదా, సోనియా చెప్పింది ఒక సీన్ స్టార్ట్ చేయమంటే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే వస్తుంది. యాక్చువల్గా ఆ సీన్ ఎప్పుడు వచ్చింది అంటే, వాళ్ళ మహాతాళి అని వచ్చింది కదా, మహాతాళికి ముందు వాళ్ళని లోపల లాక్ చేస్తారు, అప్పుడు చేసిన సీన్ అది. సో అది ఎపిసోడ్లోనే వచ్చేది ఇన్ఫ్యాక్ట్, కానీ ఆ తర్వాత రోజు జరిగింది, ఇది ముందు రోజు కంటెంట్ తర్వాత రోజు కంటెంట్ రెండు మిక్స్ చేసి ఒక ఎపిసోడ్ అనమాట. కానీ దాన్ని అక్కడ ఉంటే అది సెట్ అవ్వట్లేదు వాళ్ళకి, అంత అయ్యంటారు అంత ఎఫెక్ట్ రావట్లేదు, దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారు. దెన్ ఐ రియలైజ్డ్ అచ్చా రైటే, వీళ్ళు ముందు వెనకది వెనక ముందు ఇది పెట్టి అటు ఇటు కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ చేస్తారని. నెక్స్ట్ పృథ్వీ, ఇలా అయితే మనం డీమోటివేట్ అవుతాము, అంటే వీళ్ళు గేమ్ ఆడుతున్నారు గేమ్ ఆడేవాళ్ళు డీమోటివేట్ అవుతామని చెప్తే, యశ్మి హౌస్ మొత్తం డీమోటివేట్ అవుతుంది. ఇందులో ఏముంది, హౌస్ మాత్రం వాడిని డీమోటివేట్ చేయలేదు, డీమోటివేట్ అవుతాం అంటే హౌస్ మాత్రం వాడిని డీమోటివేట్ చేయలేదు అంటే, లేదు లేదు వాడిని డీమోటివేట్ అని కాదు, మనం గేమ్ ఆడి కూడా మనం వెళ్ళిపోతాం మనం డీమోటివేట్ అవుతాం అంటే సరే ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటారు. ఆబ్వియస్లీ మనం కూడా డీమోటివేట్ అవుతామో ఇలా జరిగితే మాత్రం, అండ్ దెర్ ఈజ్ నో చేంజ్, తనలో కూడా ఏదైనా చేంజ్ ఉంటే మారాడు లేదని అనుకోవచ్చు, ఏం లేదు, ఎవ్రీ వీక్ సేమ్ రిపీట్ అవుతుంది, ఏదైనా చేంజ్ అయితే ఓకే, అయ్యే డైలాగ్స్ అదే ఏడుపు అదే చెప్తాడు ఎవ్రీ వీక్, మొత్తం అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ అన్నది చెప్పింది అనమాట. నెక్స్ట్, అసలు వాడు స్పేస్ అని వెళ్తాడు కదా, ఆ స్పేస్లో ఏం చేస్తాడో నాకు తెలుసుకోవాలందరా, వెళ్ళి కెమెరాకి ఎగ్జాక్ట్గా ఏం చెప్తాను అనేది ఎప్పటి నుంచి నా టాస్క్ ఇదే. ఎప్పుడో ఒకప్పుడు స్పేస్ అని వెళ్ళినప్పుడు నేను వెళ్ళి అసలు ఏం మాట్లాడతాను అంటే చూస్తాను, ఇలా అంటున్నప్పుడు ఈయన స్పేస్లో ఉంటాడు ఇక్కడ, కట్ చేస్తే మరికంటే కెమెరాతో మాట్లాడుకుంటా సింహరులు చూపిస్తూ ఉంటారు, అద్దంలో చూపిస్తారనమాట, ఏం అర్థం మనకి వినిపి మాటలు చూపారు. సో ఆయన అప్పుడు స్పేస్లో ఉంటాడు, ఆ స్పేస్లో కెమెరాతో మాట్లాడుకుంటూ చూపిస్తారు. నెక్స్ట్ యశ్మి, నెక్స్ట్ మణి అండ్ విష్ణుప్రియ మాట్లాడుకుంటారు. మణి లోపల ఆయన ఉంటాడు అనమాట. ఏంట్రా ఇంత టఫ్గా ఉంది షో అంటే విష్ణుప్రియ, ఈజీగా ఉండటానికి ఇదేనా నార్మల్ షో, నా బిగ్ బాస్ పైగా ఎయిట్, ఎయిట్ అంటే ఏంటి అప్పు డౌను మళ్ళీ ఇడిదిరిగి ఇడిదిరిగి అప్పు డౌను అప్పు డౌను అప్పు డౌన్, ఎయిట్లో ఎంత విషయం ఉందో నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైందిరా అని చెప్పింది. దాని తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడు, బయట ప్రేరణ
టైం టు టైం నామినేషన్స్లో గట్టి ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారు, వీళ్ళ క్లాన్లో నలుగురు నుండి ఇప్పుడు ముగ్గురు అయిపోయారు అన్నట్టు చెప్తుంటే ఇంకేం క్లాన్స్ ఉన్నాయని చెప్పి సీత అంటుంది. అయినా సరే స్టిల్ ఆ నిఖిల్ క్లాన్లో ఎవరో ఒకరు వెళ్తా ఉంటారని చెప్పి లాస్ట్ టైం సోనియా ఇప్పుడు ఈయన అన్నట్టు. నెక్స్ట్ మనీ, నా బ్రెయిన్ ఎట్లా రన్ అయిపోతుంది, కన్ఫ్యూజన్స్, చెప్పలేకపోతున్నాను, సిచ్యువేషన్ బట్టి నాకు లోపల ఇంకా ఉండాలనుంది, ఐ వాంట్ టు ఫైట్ ఈవెన్ మోర్ అని చెప్పి కెమెరా చెప్పుకుంటున్నాడు అనమాట. బాగా రన్ అయిపోతుంది, అసలు కన్ఫ్యూజన్గా ఉంది, నేను చెప్పలేకపోతున్నాను, అది ఇంకా ఫైట్ చేయాలనుకుంటున్నాను, హౌస్లోనే ఉండాలనుకుంటున్నాను అయ్యి అని. ఎందుకు దానికి ముందే అనకలేదు, ఇది వేసారు అంతే, మనం చూసేసి అమ్మా అనుకుంటాం మనం. నెక్స్ట్ మరి ఎమోషన్స్ దగ్గరికి వచ్చేపాటికి చాలా కన్ఫ్యూజన్స్ అవుతున్నాను, ఎలా తీసేయాలో అర్థం కావటం లేదు, పాపం ఆ పెద్దానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఏం చేయాలి ఏంది కూడా తెలియట్లేదు. అమ్మమ్మ ఈ డ్రామా బయట అర్థం చేయాలి, ఈ డ్రామా ఈ డ్రామా అసలు నెగిటివ్ థాట్స్ వచ్చేస్తుంది, రామ్మా తొందర రామ్మా తొందర రామ్మా అని చెప్పి పిలుస్తున్నాడు. నేనే షాక్ అయ్యి, అరే చారీ ఏంద్రా ఇది, ఏం చేస్తున్నారా మన, ఏం చూస్తున్నారా అని. అంటే వస్తానంటే నువ్వేరా ప్లీజ్ అంటే వేరే వాళ్ళని ఎవరు నైన్కైనా ఎవరిని పంపిస్తారంటే లేదు నువ్వేరా ప్లీజ్ అంటే ఓకే అంటే వెళ్ళాడు అనమాట. నిఖిల్ వెళ్ళాడు మణికంఠ దగ్గరికి. మరి అరే మీరు అంత క్లియర్గా అంత ఫాస్ట్గా ఎలా క్యాచ్ చేస్తున్నారు, నేను క్యాచ్ చేయలేకపోతున్నాను రా దేన్ని అని చెప్పి, అంటే దేన్ని బిగ్ బాస్ మాటలు కానీ అర్థం చేసుకోవటం ప్రాసెస్ చేసుకోవడం చేయలేకపోతున్నానంట. మరి వీళ్ళు ఇంటర్వ్యూలో ఎన్ని చెప్పినప్పుడు ఎలా ప్రాసెస్ చేసుకున్నానంటారు. నెక్స్ట్ నిఖిల్, అరే నామినేషన్లో ఏమన్నామో అది చెప్పుకోవటమే కదా ఇందులో ఏముందంటే, మరి నాకు అక్కడ అలా నాకు అక్కడికి వెళ్ళంగా నాకు డాడీ కావ్య ఇంకా నిఖితానే ఎవరో మూడు పేర్లు చెప్పాడు నాకు, వాళ్ళు గుర్తొచ్చేసారా అక్కడ వాళ్ళు వచ్చేసారు ఏం చేయను నా బుర్ర అలా చచ్చింది అని చెప్పి నిఖిల్ అయితే ఏం చేయలేము అని. సో ఏదైనా అయితే ఆయనకు ఆప్షన్స్ లేకపోతే ఏదైనా నా బుర్ర అలా చచ్చింది, కన్ఫ్యూజ్ అయిపోయా, నెగిటివ్ థాట్స్, క్లారిటీ లేదు, ఎందుకు క్లారిటీ వీటిలో ఎందుకు క్లారిటీ లేదు, హౌస్ మొత్తం నేను కార్నర్ చేశారనిపించినప్పుడు నీ క్లారిటీ ఎలా వచ్చింది, ఒకళ్ళు నీ మీద నామినేషన్ పెట్టి నిన్ను నీ మీద నామినేషన్ పాయింట్ పెట్టుకున్నప్పుడు డిఫెన్స్ చేసుకుంటున్నప్పుడు నీ క్లారిటీ ఎలా ఉంది, నీకు అక్కడ ఎందుకు కన్ఫ్యూజన్ లేదు, నువ్వు అక్కడ ఎందుకు బ్లాంక్ అవుట్ అవ్వట్లేదు, సీతతో హౌస్ టార్గెట్ చేసింది ఇక్కడ ఇటు నుంచి నన్ను తీశారు ఇటు నుంచి తీశారని చోట నీకు అంత క్లారిటీ వచ్చి అంత గట్టిగా ఎలా డిఫెండ్ చేసుకోగలుగుతున్నావు, కెమెరా దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు అంత కరెక్ట్గా పాయింట్స్ ఎలా పెట్టగలుగుతున్నావు, ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు కానీ 110% ఇస్తాను, ఈరోజు 110% ఇస్తాను, 110% ఇస్తాను, ఆ 10% రేపు ఇంకొక 110% ఇస్తాను, ఆ 110% అని చెప్పి ప్రతిసారి 10% ఎంచుకొని వెళ్ళిపోతానని చెప్తావు. ఆరు టాస్కులు జరిగితే 2 గెలుస్తాము 4 ఓడిపోతాము, ఆఫ్సెట్ 2 - 2 + 2 × 2 / 2 మొత్తం 8 మంది వస్తారు, 12 మంది వైల్డ్ కార్డులు వస్తారని చెప్పి అంత క్లారిటీగా ఎలా చెప్పగలుగుతున్నావు, ఇక్కడ చీఫ్ ఉంటాడు 2 క్లాన్లకు 2 చీఫ్లు ఉంటారు మొత్తం 4 చీఫ్లు ఎలాంటి లెక్కలు అలా చెప్పగలుగుతున్నావు, అవన్నీ ఏంటి, టాస్క్లు మాత్రం ఎందుకు అర్థం, ఇది వెంటనే ఇది మాత్రం ఎందుకు అర్థం కాదు, ఎందుకంటే అక్కడ పాయింట్ తప్పు చెప్తే మనకు అర్థం కానట్టు, మనం పాయింట్ కరెక్ట్గా పెడితే అయిపోయినట్టేనా. నెక్స్ట్ విష్ణుప్రియ, నాకు అర్థంగా అక్కడ వీళ్ళతో నిఖిల్ ఇంకా నైనికేలు అందరూ వచ్చి కూర్చున్నారు, విష్ణుప్రియ వచ్చింది, నాకు అర్థం కావటం లేదు ఇది అది అని చెప్పి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన 1% అటెన్షన్ కూడా నువ్వు ఇవ్వటం ఇవ్వలేదురా మనీ అని చెప్పి అంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళది కదా అందరూ వాళ్ళకి ఇవ్వాలి అటెన్షన్, వాళ్ళకేమీ ఇట్లా అందరం తీసుకొచ్చి తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు మళ్ళీ ఆ సింహం రూమ్లో. అంటే మనకంటే అలా కాదురా అర్థం కావటం లేదు నాకు సీరియస్గా, అసలు పెదాలు కూడా ఎండిపోయినాయి, నోరు కూడా ఎండిపోతుంది చూడండి రా అంటున్నాడు. వాళ్ళందరూ గల్లు నవ్వారు, మళ్ళీ విష్ణుప్రియ గట్టి నవ్వింది. అవునా నబీలు వచ్చాడు అనమాట, వచ్చిన తర్వాత అరే ఆగు సైరన్ మోగటానికి మోగంగానే నువ్వు నిఖిల్ చెప్పాడు అనమాట బయట, ఒరే వాడికి అర్థం కాకపోవడం ఏంటరా అసలు సైరన్ మోగ అందరి నుంచి కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని ఆడారు నాకు ఫస్ట్ చెప్పాడు అన్నాడు. మరి అది ఎలా కుట్టింది థాట్, మాస్టారు ఈయనకి గేమ్ క్లియర్గా తెలుసు, మొత్తం అన్ని సీజన్స్ అవపోసాన్ని బట్టి వచ్చాడు, సో అన్నీ ఉన్నాయి, ఇట్స్ ఈజ్ ఎ గుడ్ గేమర్, గుడ్ గేమర్ అని కానీ ఈజ్ ఎ గేమర్. ఎందుకు గుడ్ గేమర్ అన్నంటే పక్కన వాళ్ళని నెగిటివ్గా పోట్రా చేసి ఆడితే అది గుడ్ గేమింగ్ కాదు, మన గేమ్ని ఎంతకాలంటే అంత ఎలివేట్ చేసుకోవచ్చు, మన ఏదైనా చేసుకోవచ్చు, అది ఓకే. ఇక్కడ జరుగుతుంది అది నాకు అనిపించింది, సీ ఇది నాకు ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం అనిపించింది, నేను రైట్ అని చెప్పను, నేనేమి తోపును కాదు, అది మాత్రం డ్యామ్ షూర్ మీకు రాసేస్తాను నేను, ఇది నా ఒపీనియన్ మాత్రమే. రేపు నేను ఇంకో మంచి కంటెంట్ అంటే తనకి పాజిటివ్ ఉండి తన సైడ్ కరెక్ట్గా ఉండి నాకు అనాలిసిస్ కానీ కరెక్ట్గా వస్తే నేను ఖచ్చితంగా చెప్తా లేదు ఇలా కాదు అలాగా అని చెప్పి. నవీన్ అంటాడు సైరన్ మోగగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి అన్నావా లేదా, నువ్వే అన్నావు అంట కదా అని అడిగాడు. అంటే అది అన్నోడివి అంటే అవును అన్నాను అన్నాడు. మరి అది అన్నోడివి ఏం అర్థం కాలేదు ఎందుకు అంటావు అంటే, మరి నేను అవుతా అనుకున్నాను రా, నాతో వెళ్ళిపోతానేమో నేను నామినేషన్లోంచి అని అనుకున్నానంటే నబీల్, మరి సేవ్ అయినావు కదా అంటే సేవ్ అయ్యానడు. మరి ఒక్కొక్కరికి ఓట్ చేసి బయటకు పంపించాలన్నారు కదా, నేను అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ అయ్యాను అన్నాడు చెప్పాడు అనమాట నబీల్. మీ ప్రకారంగా ఆయన చెప్పింది మీరు ఓటేస్తే వెళ్ళిపోతారని కాదు, మీ ప్రకారంగా ఎవరికి తక్కువ ఓట్స్ వచ్చాయో చెప్పమన్నాడు, అది అభిప్రాయం మాత్రమే, అంతేగాని ఇంకోటి కాదు అంటే ఆహా అవునా అంటాడు. ఒరే మళ్ళీ అన్నాడు నీకు పాటలు పాడతావు, నీకు పాటలు గుర్తుంటాయి కదా లిరిక్స్ అంటే గుర్తుండే అన్నాడు. నువ్వు ఫన్ చేస్తావు ఆ ఫన్ బాగానే వస్తుంది కదా అంటే వస్తుంది అన్నాడు. నామినేషన్స్లో
డిపెండ్ చేస్తావు, అది ఎలాగా అంత క్లారిటీకి ఎలా డిపెండ్ చేస్తావు అని అడిగాడు. అంటే నేను చెప్పాడు, అంటే అదే నాకు ఇదంతా ఓకేరా, ఎమోషనల్ థింగ్ వచ్చిందనుకో అక్కడ షేక్ అయిపోతా అంట. అంటే ఎమోషనల్ ఎప్పుడు కాదు, నామినేషన్ ఎమోషనల్ కాదా? ఇప్పుడు ఇది ప్రిడిక్ట్ చేసిందే ఎలిమినేషన్, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి నామినేషన్స్ ఎలా ఓ రోజు వస్తాయో, మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రిడిక్ట్ చేసిన తర్వాత ఇది సూట్ కేసులు సర్దుకొని నువ్వు సేవ్ అయిపోయి అని చెప్పిన తర్వాత వీళ్ళు సూట్ కేసులు సర్దుకొని అంతా జరిగిన తర్వాత కదా ఇదంతా జరిగింది. ఇది అదే అది ఇదే అని చెప్పి షేక్ అయిపోతా, ఇది అదే అది ఇదే ఏంది అది అని అనగానే నైన్కి ఎదురుగా గొల్లుమని నవ్వుద్ది. ఏ సారీ అలా కాదు, నాకు అలా నువ్వు చెప్తున్న విధానానికి నాకు ఫన్గా అనిపించింది, నవ్వు వచ్చింది, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో నవ్వు వచ్చింది అని చెప్పింది అనమాట. నెక్స్ట్ ఇంకో సైడ్ యష్మి వాళ్ళని చూపిస్తారు. నేను పృథ్వీ అడుగుతాడనమాట, ఏంటి నువ్వు కావాలని మణికంఠ తీసుకున్నట్టు అంటే అక్కడ అలా చేసావా అంటే, అరే ఏం లేదు రాని అక్కడికి వెళ్ళేపాటికి అక్కడ ఏమీ లేదు ఆప్షన్, ఈవెన్ డాగ్ బొమ్మ కూడా పేరు కూడా అటు సైడ్ ఉంది, వెళ్ళేపాటికి అదే లాస్ట్ ఉంది, అది పక్కన ఉంది, అది తీసుకునేపాటికి దాని పేరు మీద పేరు కూడా మణికంఠతో ఉంది, అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు వాడిదే వదిలేస్తారని వదిలేశారు, కావాలని తీసుకొని కావాలని లేట్గా వచ్చానని చెప్పి ఆయన అలా అనుకున్నాడు. అక్కడ అంత గొడవ జరుగుతున్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నాడు ఏంటి అని, అదే అడిగితేనేమో ఆయనేమో నన్ను ఇది ఏదో అన్నాడు నాకు అర్థం కాలేదు, నేను అప్పటికే అదే అడుగుతున్నా సీతని అందుకు ఎందుకు ఇంత గొడవ జరుగుతుంది ఏంటి ఏంటి అని అడుగుతుంది మాత్రం ఎవరు చెప్పడం లేదని చెప్పి కార్నర్ చేశాడు. అది అంటే నాకు శ్రీవంతంగా ఎందుకు చేశాడు ఏం చేశాడు అయ్యి అని చెప్పి తర్వాత మళ్ళీ వాడే పిలిచి సారీ చెప్పాడు. ఎవరో చెప్పుంటారు తనకి నిజంగా తనకు బాగాలేదు కాదు, సో అలాగే తను అక్కడ అది ఉందంటే కూడా తను తెలియదు కావాలి. ఇప్పుడు లాస్ట్కి వెళ్ళి కావాలని ఎలా తెస్తారు, అక్కడ ఉన్నది ఒకటే ఉంటే కావాలని ఎవరు తీరు కదా. సో అలా ఎవరో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మణికంఠకి, అది నిన్న మనం అన్సీన్లో చెప్పుకున్నది, ఆయన వచ్చి ఆయన ఆవిడకి సారీ చెప్పాడు కదా, సారీ రా నేను తప్పుగా అనుకున్నానని చెప్పి అదే అనమాట. సో నెక్స్ట్ నబీల్, నబీల్ అని ఆ రూమ్లో చూపిస్తాను అనమాట. వాట్ ఎవర్ ద ఎమోషన్ ఈస్ ఈ పుట్ ఇట్ యునో యువర్ హార్ట్ అవుట్ అని అందరం ముందు చెప్తున్నాడు. నా చెప్తా ఉంటే సీత వచ్చింది రే ఆపేరా ప్లీజ్, నా వల్ల కావట్లేదని సీత కాలిపోతుంది, ఎందుకంటే ఇవ్వాల్సిన అటెన్షన్ వాళ్ళిద్దరికైతే మధ్యలో మణికంఠ మొత్తం ఎందుకు దోచుకుంటున్నాడు అన్నట్టు అనమాట. నిఖిల్ కసేపు ఈవెంట్ ఇమిటేట్ చేశాడు. దాని తర్వాత మనీష్ను నిఖిల్ కొత్త కంటెంటా, మని విష్ణునే ఎవరన్నా పిలిచాడు అనమాట. నిఖిల్ అని ఏంటరా కొత్త కంటెంటా అని చెప్పి అడిగాడు. నెక్స్ట్ సీత, కాదురా ఇంత ట్రై చేసి మీకు ఇంత సపోర్ట్ చేసి, సీత కోపం చేసింది, ఇంత ట్రై చేసి ఇంత సపోర్ట్ చేసి నీకు ఇంత చేస్తే మాకేం దొరికింది, మమ్మల్ని నువ్వు విలన్స్ చేస్తున్నావు వాడేం దృష్టిలో అందరినీ అంటే మణికంఠ వామ్మో ఎంత పెద్ద మాట. అప్పుడు దాకా జోక్ జరుగుతుంది, తను కూడా జోక్ అనుకోండి ఫస్ట్, వామ్మో ఎంత పెద్ద మాట అన్నాడు సీత, నిన్న చేసింది నువ్వు అదే కదా మమ్మల్ని విలన్స్ చేసావు అందరం ఉందని చెప్తే నైన్క నన్ను నామినేట్ చేసి నాకు గొడవ పడి వేరేలా పోట్రై చేసి నేను బాటంలో ఉన్నా నువ్వు పైన ఉన్నావు, వీళ్ళకి మ్యాటర్ అర్థమైపోయింది. కానీ ఇది మొత్తం మణికంఠకి ప్లస్ అయ్యే కంటెంట్, వీళ్ళకి మైనస్ అయ్యే కంటెంట్. సో నైన్క అక్కడ ఏం కనిపించింది, ఒక జలసీ కనిపిస్తుంది, నన్ను నామినేట్ చేసి నాతో గొడవపడి అంటే నన్ను ఆడియన్స్కి రాంగ్గా పోట్రై చేసావు, సో నువ్వేమో నామినేషన్లో సేవ్ అయ్యి ముందున్నావు నోట్లు, నాకేమో తక్కువ ఉన్నాయని వీళ్ళు హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు అందరూ కనిపిస్తుంది కదా వీళ్ళు బాగా ఆడారు వీళ్ళు బాగా ఆడలేదు నాకు ఎక్కువ ఓట్లు వస్తాయి నాకు తక్కువ ఓట్లు వస్తాయని. నైన్క ఒక గేమ్ కూడా ఆడకుండా అంత కాన్ఫిడెంట్గా ఎందుకుందంటే మణికంఠ కన్నా నేను సేఫే, ఆదిత్యవం కన్నా నేను సేఫే, సో నేను ఖచ్చితంగా ఇప్పుడప్పుడే వెళ్ళను అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలా అక్కడ వేసుకుంటారు లేంటి టాస్క్లు ముందాడేవో లేదో చేసి. సో సీత ఇంత సపోర్ట్ చేస్తే నువ్వు ఆడియన్స్ లాస్ట్ వీక్ ఆడియన్స్కి ఏం చెప్తున్నావు, లాస్ట్ వీక్ ఎలిమినేషన్లో ఉంటే నేను సేవ్ చేస్తాం మేము, దానికి నువ్వు జస్ట్ థ్యాంక్ యూ అవుద్దని చెప్పేసి మళ్ళీ తర్వాత మాత్రం మమ్మల్ని విలన్ చేస్తుంది. మణికంఠ అన్నీ అరే బాధ అనిపిస్తుందిరా అన్నాడు. నాకు కూడా నిజం చెప్పాలంటే బాధ అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ నన్ను ఇది డిస్కస్ చేసుకున్నారు అయిపోయింది, మొత్తం 4 సార్లు 8 సార్లు చెప్పాడంట అయిపోయింది, మళ్ళీ దాన్ని ఎందుకు తీయాలి ఇక్కడ. మీరు ఏదైతే చేయకూడదు అనుకుంటున్నారో అది ఆలోచించి ఆలోచించి అదే చేస్తున్నారు వీళ్ళు. ఆయనకి వీళ్ళు కరెక్ట్గా సరిపోయారు అనిపించింది నాకు, ఆయన లేవడానికే ఉన్నారు వీళ్ళు, అప్పుడు దాకా కరెక్ట్గా ఉన్నారు, అది ఏంట్రా కంటెంట్ మొత్తం ఏం చేస్తున్నాడు అది కావాలని చేస్తున్నట్టు ఉంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన చుట్టూ ఈవిడొచ్చి కూర్చొని అక్కడ వెళ్ళిపోయింది కాస్త వచ్చి కూర్చొని అదేం మాట్లాడకుండా దాన్ని తగ్గొట్టకుండా కంటెంట్ని తగ్గొట్టకుండా మళ్ళీ వెళ్ళి అందులో వెళ్ళిపెట్టింది, ఇంకా పాత విషయాలు తీసింది. సీత మా బాధ అనిపిస్తుంది అంటే మాకు బాధ అనిపించదా నీకే ఏడుపు వస్తుంది, మాకు బాధ అనిపిస్తుందా నీకు ఏడుపు వస్తుందా, మాకు ఏడుపు రాదా, మా ఏడుపు ఏడుపు కాదా, మాది ఎమోషన్స్ కాదా అంది. నీకోసం నుంచో అంత చేస్తే నువ్వు థ్యాంక్ యూ హౌస్ వద్దా థ్యాంక్ యూ హౌస్ అని చెప్పి ఎలా అంటావరా అంద అలాగని చెప్పి మమ్మల్ని రాంగ్గా పట్టరే చేసి అంటే మనీ అరే నీకు నేను 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసా, ఆయన కూడా కోపం వచ్చింది, 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసా సోఫాలో కూడా మాట్లాడడం నీకు అన్నీ చెప్పినాను అయినా సరే నువ్వు నీకు అర్థం కావట్లేదు, ఒక పక్కన నన్ను తీసేశారు ఇంకో పక్కన నన్ను ఆడనివ్వలేదు అయితే అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చాడు అన్నమాట పాయింట్. సీత ఆడినివ్వకపోవడానికి మేమేవర్రా మేమే మేమేం తప్పు చేసామంటే నేను ఎన్నిసార్లు చెప్తాను రా ఏం చేశారంటే ప్రతిసారి నేను పద్దాకి అదే చెప్పాలన్నాడు సీత.
చెప్పద్దు మణికంఠ అలా అయితే చెప్పద్దు అంటే అరే ఏంటో జోకేనా ఇదంతా ఎంతకు జోకేనా పక్కన ఎవరు అడుగుతుంటే లేదు నేను సీరియస్గానే చెప్తున్నాను నాకు కోపం వచ్చింది నేను సీరియస్గా చెప్తానని చెప్పింది అనమాట. ఇది మీ ఇద్దరు మూమెంట్, నెక్స్ట్ సీరియస్ ఇప్పుడు అంటది. ఇది మీ ఇద్దరు మూమెంట్, మీ ఇద్దరు కోసం మాట్లాడుకోవాలి కానీ, అంటే విష్ణు అండ్ నయనిక మీ ఇద్దరు కోసం మాట్లాడుకోవాలి కానీ ఇదేంది ఇదంతా ఇంకా ఈయన ఈయన కన్ఫ్యూజన్లు ఈయన ఏడుపులు ఈయన బాధలు ఇదని ఇదేదో ఎంత చెప్పకుండా ఇది చెప్పుకుంటే పాయింట్ అవుతుంది. ఇదంతా చెప్పడం వల్ల ఈ పాయింట్ గాల్లోకి తుమ్మురి అవుతుంది, టూ తుమ్మురి ప్రేరణ అంది. ఆయన వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఎందుకు అటెన్షన్ ఇస్తున్నారు మీరు అనవసరంగా అని చెప్పి అందనమాట. నెక్స్ట్ మనీ వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ రూమ్లో నా చావు నేను చేస్తా ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తా ఉంటే అంటే నిఖిల్, అరే అంటే మళ్ళీ నబీల్ తీసుకెళ్ళిపోయాడు అనమాట. నబీల్ వచ్చి వెళ్ళిపోదని తీసుకెళ్ళిపోయాడు. నిఖిల్ ఎందుకు తీసావు ఆ టాపిక్ అంటే సీత నాకు కోపం వచ్చిందండి. ఈ పిల్లని పంపి మణికంఠ వాంట్స్ టు టాక్, ఈ పిల్లని పంపించి మణికంఠ వాంట్స్ టు టాక్ అంటే నయనిక నయనిక కూడా వచ్చింది కదా తనతో మాట్లాడదాం అని చెప్పి నిఖిల్ ఎవరో పిలిచినట్టున్నారు తన కన్ఫ్యూజన్ కోసం టాక్ అని చెప్తే ఎందుకురా వచ్చాలి, ఇంకేం క్లారిటీ కావాలరా, ఆయన వచ్చి ఆయన వెళ్ళిపోయాడు ఆయన అయిపోయింది పంపించేసాం ఇంకేం క్లారిటీ కావాలి, ఎందుకు ఈ క్లారిటీలు ఎందుకు ఈ కన్ఫ్యూజన్లు అన్నట్టు ఆవిడ ఇక్కడ ఆడింది కూడా అన్నను ఓటౌట్ చేశారు అయిపోయింది, మళ్ళీ ఓటౌట్ చేశాడు అయిపోయింది, బిగ్ బాస్ కెన్ ఐ టాక్ టు యూ అంట, సో మళ్ళీ బిగ్ బాస్తో ఏం మాట్లాడాలి అంటే అప్పుడు రీజన్ చెప్దామని ఆయనకి రీజన్ ఫ్రేమ్ అయింది, అప్పుడు రీజన్ చెప్దామని అనుకుంటున్నాడు. అయిపోయిన తర్వాత నాకు అర్థం కావట్లేదు బై ఎందుకు ఇదంతా, ఆ అబ్బాయి మనల్ని ఎందుకురా అర్థం చేసుకోవటం లేదు, మనమే ఎన్నిసార్లు అర్థం చేసుకోవాలి, ఇంకెన్ని రోజులు మనమే అర్థం చేసుకోవాలి, ఎంత అర్థం చేసుకున్న తర్వాత కూడా మనకేం దొరికింది, ఈ థ్యాంక్ యూ హౌస్ అని చెప్పి కెమెరా ముందు మాట్లాడినాక నాకు ఏడుపు వస్తుంది ఇప్పుడు అందరినీ చూస్తూ ఉంటే ఐఎమ్ టాకింగ్ బిహాఫ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి, సో మనం లేదో ఒకటి అంటాడు పక్కకి వెళ్ళి కెమెరాతో మాట్లాడుకుంటూ ఉంటాడు నాకు ఏడుపు వస్తుంది ఏంటి ఇదంతా అని చెప్పి మనం ఎంత చేస్తే మనల్ని నెగిటివ్ చేసేసి తన గేమ్లో ఉన్నాడని చెప్పి తిన బాధ. సో ఇదంతా బాధ ఎంత ఎమోషన్ ఎందుకు ట్రిగర్ అయిందంటే ఎప్పుడైతే మణికంఠ సేవ్ అయ్యాడో అప్పుడు వాళ్ళకి మైండ్ పోయింది, వాళ్ళు ఫ్యూజ్ ఎగిరినాయి, ఏంట్రా ఇదంతా ఎలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు తల పట్టుకున్నారు. దీనివల్ల ఏమైందంటే సీత ఇంకా పెరిగిద్ది కానీ తరగదు ఇదంతా బయటకు వస్తే. నిఖిల్ అప్పుడు ఒక మాట కరెక్ట్గా ఒక పెద్దోళ్ళలో ఒక మాట చెప్పాడు, అరే కంజోల్కి మాత్రమే మనకు కనిపిస్తున్నామని చెప్పి నేను ఆల్రెడీ నామినేషన్లో చెప్పాను, కంజోల్కి మాత్రమే కనిపిస్తున్నానంటే సీత అంటది 5 వీక్స్ అర్థం చేసుకున్నందుకు ఇప్పుడు కూడా ఎలిమినేట్ అయిపోతాను అనుకున్నాడు కానీ ఆడియన్స్ సేవ్ చేశారు, ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ అవ్వచ్చు కదా, అయినా సరే దాన్ని ఎందుకు తిప్పుతున్నాడు అని అడిగింది. ఇక్కడ ఇదందరూ ఇది ఇప్పుడు ఈ ట్రాక్లోకి వచ్చారు, ఆయన ఇందాక అదంతా వేస్ట్, ఈ మాట్లాడుకోవాల్సిన పాయింట్లు ఇప్పుడు వచ్చి ఎలిమినేట్ అయిపోతా అంటే నేను ఎందుకు ఇంక సేవ్ చేయాలి, ఆడియన్స్ సేవ్ చేశారు కదా ఇంకా ఎందుకు ఇదంతా అని చెప్పి. నెక్స్ట్ ఏమంటుందంటే సీత నాకు వినిపిస్తుంది అంటే బయటకు వినిపిస్తుంది నేను ఎలిమినేట్ అయిపోతా, ఇక్కడ కూడా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా నేను ఎలిమినేట్ అయిపోతా అనుకున్నాను నేను ఎందుకున్నాను అని చెప్పి కెమెరాతో మాట్లాడుతున్నాడంట, అదంతా వినిపిస్తుందంట. నెక్స్ట్ సీత మాటలన్నీ అనేసి తిట్టేసి బ్యాడ్ చేసి వచ్చి ఏడుస్తున్నావు కెమెరా ముందు అంటే నిఖిల్ అంటాడు, తర్వాత లేదు నాకు తెలియదు అయిపోయింది కోపం అని చెప్పి అంటే మమ్మల్ని అనేస్తున్నావు అంత చేస్తున్నావు మొత్తం వచ్చి మళ్ళీ కెమెరా ముందు ఏడుస్తున్నావు తర్వాత వచ్చి నాకు గుర్తులేదు నేను మర్చిపోయాను నేను ఏదో అనేసాను అంటున్నావు అని చెప్తే సీత మీద పిచ్చోళమా ఇదంతా అని చెప్పి నిఖిల్ ఆదిత్యన్న ఏం చెప్పాడో నీకు తెలుసు కదా అని చెప్పి ఆదిత్యన్న వాడే వాడు మీ వల్ల సింపతి గేమ్ బయటకు వెళ్తుందని చెప్పాడు తెలుసు కదా, వాళ్ళు లేనప్పుడు కూడా మనం వాడి కోసం మాట్లాడుకోవడం వేస్ట్, మీరు మాట్లాడొద్దంటే ప్రేరణ వదిలేస్తే వాడే కెమెరా ముందు ఏదైనా చేసుకుంటాడు మనది మనం చూసుకుందాము సో అటెన్షన్ ఇవ్వద్దు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు అనమాట. సో మీరు ఎవరు ఇవ్వకపోయినా సరే అటెన్షన్ డ్రాగ్ చేసే అంత సత్తా దానిలో ఉంది, మీరు అంత ఇవ్వకూడదు అనుకున్నా సరే అటెన్షన్ వస్తుంది చూస్తూ ఉండండి, కానీ ఇప్పటి నుంచి దాన్ని మారిద్ది అనుకున్నా అయితే వీళ్ళందరూ గట్టిగా నెగిటివ్ అయిపోతారు లేదా ఆయనకి ఏదైనా ఆయన గేమ్ ఏంటి రియల్ గేమ్ ఏంటి అన్నది బయటకు వస్తుంది. నేనేం కోరుకుంటున్నానంటే రియల్ గేమ్ రావాలి, మణికంఠలోనే రియల్ గేమర్ రావాలి, ఆ టాస్క్లు ఎలా ఆడుతున్నాడు అదంతా కన్ఫ్యూజన్స్ ఇవన్నీ సి అంత కన్ఫ్యూజన్స్ ఇలా ఉంటే ఎలా సపోర్ట్ చేయాలి ఎవరినైనా గేమ్కి సెట్ అయినట్టే ఎలా అనుకుంటాం అది మన ఇప్పుడు మన ఇప్పుడు వేరే వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్స్ లేవు నాకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయంటే అవును కదా పాపం వాళ్ళకి లేవు ఇతనికి ఉన్నాయని చెప్పి అలా ట్రీట్ చేయలేం కదా, అక్కడ ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్ అంటాం కదా, అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా చూస్తాం మనం. నెక్స్ట్ నబీల్ అండ్ మణికంఠ ఇంకో సైడ్ మాట్లాడుకుంటున్నారు సో డైనింగ్ టేబుల్ దగ్గర. నబీల్ చాలా తెలివైనవాడు, ఇక్కడ గొడవ జరుగుతుంది మనీ వెళ్ళిపోగా నబీల్ మణికంఠ పాటు వెనకాల వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి మళ్ళీ నార్మల్గా మాట్లాడితే ఏదో మాట్లాడి ఉంటుంది అని చెప్పి డైనింగ్ టేబుల్ కూర్చోబెట్టి తను కూడా ఫుడ్ పెట్టుకొని కూర్చున్నాడు అక్కడే. నబీల్ నీ ఇలా ఉంటున్నావు అన్నీ చేస్తున్నావు ఒక్కడే ఉంటున్నావు స్లోలీ నోయింగ్ జనాలు నేను సపోర్ట్ చేస్తున్నారు ఏదైనా వేదన జనాలని సపోర్ట్ చేస్తున్నారు నువ్వు గట్టిగా డిఫెండ్ చేసుకుంటున్నావు నామినేషన్స్ వాటిలో సేఫ్ జోన్లో ఉన్నావు సీత వాళ్ళ ఫ్రెండ్ డేంజర్ జోన్లో ఉన్నారు బయట ఏమైనా చెప్పావు నేను డేంజర్ జోన్లో ఉన్నారు నువ్వేమో బయట ఏమైనా చెప్పావా నేను పోతాను అవి అని చెప్పి అంటే ప్రేరణ అడిగితే మనము ఏదో మనం కాదు కదా తీసేది అది ఆడియన్స్ ఓట్స్ అని చెప్పేదో అన్న ఏదో చెప్తాడు. నెక్స్ట్ నబీల్ మణికంఠ పోతున్నాడు అని అన్నాడు కానీ సేఫ్ అయిపోతున్నాడు అని చెప్పి వాళ్ళకి
అంటున్నావు కదా, సో వాళ్ళకి ఇంకా ఓట్స్ పడతాయి, నువ్వు అలా అంటాం వాళ్ళు ఇంకా ఓట్స్ పడుతున్నాయి అని చెప్పి వాళ్ళకుంది. అంటే నువ్వు సేవ్ అవుతున్నావు పక్క నుంచి, నువ్వు పైగా నేను వెళ్ళిపోతున్నానేమో, నా పోతున్నానేమో, నేను డేంజర్ జోన్లో ఉన్నానేమో అలా అంటే వాళ్ళు నీకు ఇంకా ఎక్కువ ఓట్లు పడుతున్నాయి అని చెప్పి వాళ్ళకి అలా ఉంది. అంటే వాళ్ళకి అలా కన్ఫ్యూజన్ ఉంది. అంటే మనీ, అరే నాకు అంత బుర్ర లేదురా, నేను అంత గేమ్ అంత చేసేంత బుర్ర లేదు, నేను అలా ఉంటున్నాను. అంటే నవీల్, నా తెలుసురా నువ్వు నీలాగే ఉంటున్నావు, పొద్దున్న నుండి సాయంత్రం లాగా జనాలు నేను సపోర్ట్ చేస్తున్నారు, రోజంతా నేను సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా అనుకొని నీకు సజెషన్స్ మాత్రం ఇస్తున్నాను. ఏంటంటే నువ్వేమైనా అనుకో, మాట ఇచ్చినా చెప్తున్నాను, నీలా ఉండు, నీలా చూసుకో, నీ హార్ట్ అవుట్ పెట్టు, నువ్వు నాకు మాట ఇచ్చు, ఆ కిచెన్ పనులు చేయాలి, ఆ కిచెన్ పనులు చేసుకో, ఎవరిని పట్టించుకోవద్దు అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ సీత వీళ్ళందరూ ఆడికి సపోర్ట్ ఆడికి అటెన్షన్ ఇవ్వద్దంటే సీత ఏమంటుంది, నబీల్ ఇట్రా అని చెప్పి ఆ తింటంలోని సోఫాలోంచి కూర్చొని పిలుస్తూ ఉంటుంది. రాడు నిఖిల్ అంటాడు, నబీల్కి కూడా ఆ మూమెంట్ ఉంటుందని, అంటే ఆయనతో పాటు ఉంటే మనకు కూడా అది ప్లస్ అవుతుంది అని చెప్పి ఉంది. నువ్వు ఎంత పిలిచినా రాడు, చేస్తున్నాడు ఇప్పుడు, ఆయన వదిలేయండి, వాడు అదే చేస్తున్నాడు ఇప్పుడు వదిలేయండి అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైంది. సో ఎప్పుడైతే మణిగంటకి ఎక్కువ ఓట్లు వచ్చినాయో, నబీల్ మణిగంటతో ఉన్నాడో, వీళ్ళకి కూడా నబీల్ గేమ్ కూడా ఆటోమేటిక్గా అర్థమైంది. సో నబీల్ ఇది చేస్తున్నాడని చెప్పి వీళ్ళైతే ఏం చేయాలి తెలివిగా, వీళ్ళు కూడా ఆయనతో ఉంటారు, ఏం చేస్తారు, వీళ్ళు అందరూ అతుక్కోవటమే గట్టిగా. నెక్స్ట్ నబీల్, ఐఆమ్ విత్ యూ, కమ్ టు మీ, టాక్ టు మీ, మేబీ నీకు ఓటింగ్ ఎక్కువ పడుతూ ఉండొచ్చు, సేవ్ అవ్వగానే వాళ్ళు ఎవరికైనా హట్ అయ్యి ఉండొచ్చు, ఏంటి ఇలా సేవ్ అవుతున్నాడని చెప్పి. మొన్న ఏమైనా అన్నావు, థ్యాంక్ యూ హౌస్ ఫర్ ది కార్నర్ చేసినందుకని చెప్పి అన్నావు. సో అలా కూడా హౌస్ ఓట్స్ పడుతున్నాయని వాళ్ళు అనుకుంటారు. సీత ప్యాంపరింగ్ చేసాము ఇవన్నీ చెప్తుంది అంటే, మరి ఏం ప్యాంపరింగ్ రా, నన్నేం ప్యాంపరింగ్ చేశారా అంటున్నాడు నబీల్. మ్యాక్సిమం నీతో ఎక్కువ మాట్లాడేది నేను, విష్ణుప్రియ, నిఖిల్ అంతే కదా అంటే అంతే అన్నాడు. సో ఇక నాకు విషయం చెప్పండి, మ్యాక్సిమం విష్ణుప్రియ నేను నిఖిలే కదా నేను మాట్లాడేది అంతే, సీత నాకేం ప్యాంపరింగ్ చేయదు అన్నాడు. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి సీత నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు సీత నాకు సపోర్ట్ చేయాలని, సీత అంటే తనంటే ఇష్టం రా అని చెప్పి ఎలా చెప్తావు? నువ్వు వెళ్ళాల్సింది మరి నిఖిల్ దగ్గరికి, విష్ణుప్రియ దగ్గరికి, నబీల్ దగ్గరికి కదా, నేను అరేంజ్ అదే అడుగుతున్నావు. నువ్వు టాయ్స్ డాగ్ టాస్క్ నువ్వు వెళ్ళాల్సింది వీళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా సీత దగ్గరికి అయితే వెళ్తా, పోతే సీత నీకు ఇష్టం అంటే ఇక్కడ నువ్వేం చెప్పాలి, సీత కూడా నాకు క్లోజర్ అని చెప్పాలిగా, చెప్పలా. నీకు వీళ్ళ ముగ్గురే కదా క్లోజ్ అంటే అవును అన్నాడు, వాళ్ళ ముగ్గురే క్లోజ్, మీ ముగ్గురే క్లోజ్ అన్నాడు. మరి సీత ప్యాంపరింగ్ చేశానంటే అప్పుడు మరి అప్పుడు క్లోజ్ అండి, ఎదురు ప్యాంపరింగ్ చేశాను అనుకోవాలి, ఇప్పుడు ప్యాంపరింగ్ అనేది తీసేసిన సరే క్లోజే అని అని చెప్పాలి కదా, అది కూడా చెప్పలా. సో నా ప్లేస్లో నీ ప్లేస్లో నువ్వు ఉన్నావు, నా డాల్ ఏమంటాడంటే నా డాల్ ఎవరు తీసుకోలేదు, నన్ను నీ ప్లేస్లో ఉన్నా అనుకో, నా డాల్ ఎవరు తీసుకోలేదు అనుకో, నేను అలాగే అంట, థ్యాంక్ యూ హౌస్ ఫర్ కార్నరింగ్ మీ అంట, లేదా నీ కొద్దిగా సర్కాజంతో అంటాను అన్నాడు. ఇలాగా ప్రతి రౌండ్కి ఒకళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ హౌస్ ఫర్ ద కార్నరింగ్ మీ అంటే ఇంకా ఎవడురా మరి కరెక్ట్గా ఆడినట్టు, ఎవడిని ఇంకా కార్నర్ చేయనట్టు. ఈ గేముల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవాల్సిందే కదా, ఫస్ట్ ఆవిడ వెళ్ళిపోతాడు, సెకండ్ వెళ్ళిపోతాడు, థర్డ్ వెళ్ళిపోతాడు, ఫోర్త్ వెళ్ళిపోతాడు, ఫోర్త్ తర్వాత ఏదైనా ఇంపాక్ట్ ఉంటే ఇంపాక్ట్ ఉంటుంది, ఫోర్త్కి ముందంతా ఒకటే కదా. ఇప్పుడు మణికంఠ కశ్మీకి ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఫస్ట్ వెళ్ళిపోయినా సెకండ్ వెళ్ళిపోయినా? లేదే, మణికంఠ కశ్మీ విష్ణుప్రియ ప్రేరణ వీళ్ళు వెళ్ళిపోయినట్టుగా ఎవరైపోయినా వెళ్ళిపోయారు గేమ్లోంచి, లాస్ట్కి ఇంపాక్ట్ ఉంది, కొద్దిగా ఆదిత్యం ఉంది, ప్రేరణది ఇంపాక్ట్ ఉంది, ఇంకెవరిదుంది? నబీలు నిఖిల్ చివరిదాకా ఉన్నారు కాబట్టి వాళ్ళదే ఉంటుంది, ఇంకెవరిది ఉంటుంది? సో నేను సర్కాజంతో అంటాను అది అంతే అని చెప్తే ప్రేరణ ఇట్ సైడ్ అనమాట, ఆపర్చునిటీ ఇవ్వకుండా కంట్రోల్ చేస్తే బెస్ట్ అని చెప్తుంది. ఆపర్చునిటీ ఇవ్వకుండా మనం కంట్రోల్ చేద్దాం అంటే ఈ డిస్కషన్స్ వాటిల్లో ఆపర్చునిటీ ఇవ్వకుండా కంట్రోల్ చేద్దాం. సో వెళ్ళడం కూడా వద్దు, అలాంటివి ఏం చెయ్యొద్దు. ఆ ఆయన ఒక థాట్లో ఉంటాడు, ఒక థాట్, ఒక ట్రైన్ ఆఫ్ థాట్స్లో ఉంటాడు, అది వెనక మనం వెళ్తే మనమే దాన్ని తీస్తాడు. సో ఆయనకి జస్ట్ కెమెరాతో ఆయనకి ఏమనిపిస్తే అది మాట్లాడుకునేవ్వండి అని చెప్పి ఇలా గేమ్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో మనం దగ్గర ఉండకుండా అని మళ్ళీ ఇది ఎలా టర్న్అవుట్ అవుతుంది, కార్నర్ చేస్తున్నారని టర్న్అవుట్ అవుతుంది. మీరు ఈ కేసులో మాత్రం హౌస్లో ఉన్న వాళ్ళకి చుక్కలేనబ్బా, ఏది చేసినా మీరు మీరు వెళ్ళి క్లోజ్గా మాట్లాడారనుకోండి ఆయన మీ మీద రివర్స్ అవుతాడు ఏదోటి, మీరు దూరం చేశారనుకోండి కార్నర్ చేశాడు అంటారు, మీరు క్లాన్లో తీసుకొని మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి తీసేసినా కూడా నన్ను తీస్తారని అంటాడు. వాళ్ళు ఆడిందే మూడు గేములు, ఉన్నది ఆరుగురు, మూడు గేములు ఆడారు, రెండో గేమ్ ఆడాడు, అయినా తీసేస్తే తీసేశారనే అంటారు, లోపల ఆయన అదే అంటారు, బయట కొంతమంది కూడా అదే అంటారు. మీరు ఏం చేసినా ఇది ఒక పద్మవ్యూహం, ఇందులో నుంచి ఎవరు రాలేరు, ఇది టాప్ ఫైవ్ దాకా వెళ్ళాల్సింది. నాకైతే క్లారిటీ వచ్చింది, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇదే జరిగింది. ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఏదైనా మారితే మారాలి, తప్పితే అదర్వైజ్ ఇట్ సేమ్. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమే అవుతుంది అనుకుంటున్నా. లెట్స్ సీ. నెక్స్ట్ నవీలు, హ్యాపీగా ఉండు, చేసేది నువ్వు చేయి, నీ ఆట నువ్వు ఆడుకో, ఏంటి ఆడి ఫ్రైడే వరకు ఆడి తర్వాత చూసుకుందాం, ఆటల బుద్ధి అయితే మాటలు నచ్చకపోతే వాళ్ళ మాటలు కానీ నచ్చకపోతే నువ్వు పక్కకి వెళ్ళు అది అని చెప్పి వాళ్ళు ఎలాగ అవాయిడ్ చేద్దాం కూడా, నువ్వు కూడా వాళ్ళని అవాయిడ్ చేయని చెప్తారు. చూసారా, ఇది ఇది అంత సౌండ్ అవ్వదు, వాళ్ళకి సౌండ్ అని అంతది సౌండ్ అవ్వదు. నువ్వు వాళ్ళని అవాయిడ్ చేయి, నీకు నచ్చకపోతే నువ్వు పక్కకి వెళ్ళిపో అంటే నువ్వు కూడా వాళ్ళని కారణం చేస్తున్నట్టే అని చెప్పి సౌండ్ అవ్వదు. కానీ వాళ్ళు గ్రూప్గా ఉన్నారు, సింగిల్గా అవాయిడ్ చేస్తారు, వాళ్ళు గ్రూప్గా అవాయిడ్ చేస్తారు కాబట్టి ఇది కారణంగా అనిపిస్తూ ఉంటుంది.
మణికంట నేను ఇంట్లో కూడా ఇలాగే ఉంటానరా అని అన్నాడన్నమాట. ఇంట్లో ఎలా ఉంటావు, ఇంట్లో నువ్వు 2 సంవత్సరాలు ఒక్కడనే ఉన్నానన్నావే, ఏంటో ఎంతమంది ఉన్నారో ఏంటో కూడా తెలియదు నాకు. నవీల్, నాకు డౌట్ ఉంది ఏంటి అంటే, నేను చెప్పేస్తున్నాను నువ్వు ఏంటి అని చెప్పి నేను అర్థం చేసుకుంటున్నాను, సో యాక్టింగ్ అలాగే అని చెప్పి డౌట్ ఉందంటే నవీల్ మణికంట అంటాడు, అరే ఇన్ని కెమెరాస్ ఉన్నాయా ఒక్క దగ్గర, నేను దొరికిపోనారా ఒక్క సెకండ్లో, నేను ఎట్లా ప్లాన్ చేయగలుగుతానరా ఏదైనా అని చెప్పి. సి 24/7 యాక్టింగ్ అయితే కాదు, ఉంది కానీ ప్లాన్కి తగ్గట్టు మాత్రం అక్కడ బిల్డ్ చేస్తున్నాడు, సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు, అది మాత్రం ఐమ్ డామ్ షూర్. నెక్స్ట్ సీత అక్కడికి వచ్చింది. సీత కూర ఏదో సర్దుతుంది డైనింగ్ టేబుల్ దగ్గర, నవ్వుతున్నాడు లైట్గా, అడగాల వద్దా అడగాల వద్దా అని చెప్పి చపాతీలో మిగిలిపోయినాయి, తిననా అని చెప్పి అడిగాడు. అడిగితే తినం ప్రారంభించి అందరూ తినేశారా అంటే, తినేశారా నేను తినరా నీ ఇష్టం ఏంటంటే అని తిను పర్లేదులే అని చెప్పి వెళ్ళింది. తినేసిన తర్వాత కూర లోపల పెట్టారా. నెక్స్ట్ మణికంట అండ్ నవీలు మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఆడ వెళ్ళిపోయిన తర్వాత మణికంట, ఇందాక సోఫా మీద క్వశ్చన్స్ అడుగుతున్నావు కదా, చెప్తున్నావు కదా, సో ఫస్ట్ జోక్ చేస్తుంది అనుకున్నాను, అంటే సీత మణికంట అన్నాడు, సీత జోక్ చేస్తుంది అనుకున్నాను కానీ సీరియస్గా జోక్ అని అర్థం కాలేదు, ఇప్పుడు నాకు పోయింది మనసు ఆమె మీద అన్నాడు. సో అలా అడిగేవాడికి ఆవిడ మీద మనసు పోయిందంట. సో సీత నెక్స్ట్ నామినేషన్ వేసేది నిన్నే, ఒకవేళ ఛాన్స్ ఉంటే పక్క క్లాన్లో వేయాలంటే మాత్రం ఛాన్స్ లేదు. నవీలు, సమ్వేర్ ఎవ్రీవన్ నువ్వు సేవ్ అవుతున్నావు కదా, సో కాబట్టి అందరు నిన్ను నామినేట్ చేస్తున్నారు, నువ్వు సేవ్ అవుతున్నావు కాబట్టి వాళ్ళ కొద్దిగా ఉంది ఏంటి అని చెప్పి, ఎందుకు సేవ్ అవుతున్నాడు ఏంటి అలా ఉందన్నమాట అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ నీకు అలాగే ఆడియన్స్ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి నీకు గట్టిగా నన్ను సపోర్ట్ అని చెప్తే, మనకంటే అబ్బా వాళ్ళు సపోర్ట్ ఇస్తే చాలు ఇంకా నాకంటే. నవీల్, అరే 100% ఉంది నీకు సపోర్ట్, అయితే మాత్రం చెయ్యి నువ్వు బెస్ట్ చేయి అంటే మనకంటే అంటాడు, నా మనసులో ఉంది చేస్తున్నాను, 24 గంటలు యాక్టింగ్ అంటే చేయలేను కదా అంటే. నవీల్, నువ్వు ఎంత అయినా నాకు అర్థమైంది, నువ్వేంటన్నది నాకు అర్థమైంది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్పి చెప్తాడనమాట. సో నీది యాక్టింగ్ కాదులే నాకు అర్థమైపోయింది అని చెప్పి, మరి నేను ఏడిపోస్తే ఏడ్ చేస్తున్నాను రా, సేవ్ అవుతున్నాను, ఇంక నేనేం చేస్తానని. నవీల్, అరే గేమ్ ప్రకారంగా నువ్వు ఎన్ని చేసావనుకుంటే అన్ని చెయ్యి, అంటే టాస్క్లు ఆడాలనుకుంటున్నాను అని చెప్తాను. మరి నేను టాస్క్ ఆడాలి, టాస్క్లు ఆడకుండా నన్ను పక్కకు పడేశారు, నా మాట మాట్లాడినా ఇట్లేదు నన్ను, ఇన్ని ఫేస్ చేస్తున్నాను అంటే నన్ను వంటరని చేస్తున్నారు ఇవన్నీ చెప్తాడు. నన్ను టాస్క్లు ఆడకుండా పక్కన పడేస్తున్నారు, నన్ను అసలు నాతో మాట్లాడటానికి కూడా ఎవరూ ఉండట్లేదు, కావాలనే చేస్తున్నారు, ఇన్ని ఫేస్ చేస్తున్నాను ఎలా ఉంటాను, ఇంకా నా లోకంలో నేను ఉంటాను కదా అని చెప్తే, ఎలా ఉన్నావు ఈ లోకంలో నువ్వు, నీతో మాట్లాడటానికి అందరు రెడీగా ఉన్నారు, నువ్వు మాట్లాడకుండా నువ్వు స్పేస్ తీసుకుని వెళ్ళిపోతున్నావు, వాళ్ళందరూ నిన్ను అవాయిడ్ చేస్తారు చెప్తావండి. విష్ణుప్రియా నీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నీకు అందరూ ఫ్రెండ్సే, ఎవరు ఫ్రెండ్స్ కదా చెప్పండి. ఆయ్ తోమ్ గారు ఆయన దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు, ఆయన అంతా ఆయన వెళ్ళారు, ఈయన వెళ్ళాడు మాట్లాడుకున్నారు. నబీలు ఫ్రెండే ఒక పాయింట్ ఆఫ్ టైంలో, నిఖిల్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రెండే, సోనియా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రెండే, విష్ణుప్రియ ఫ్రెండే, సీత ఫ్రెండే, నైనిక ఫ్రెండే, ఇక్కడే ఉన్నారు 8 మంది, ఆయన ఒకటి 9 మంది, ఇంకెవరు లేరు, అందరూ ఫ్రెండ్సే కదా. యష్మి కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రెండే, ప్రేరణ కూడా ఫ్రెండే, ప్రేరణ మాట్లాడినాడు చక్కగా నామినేషన్లో, అందరూ ఫ్రెండ్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో. నీవు తర్వాత బ్రేక్ చేసుకుని రిలేషన్స్ని, నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఇండివిజువల్ గేమ్, మాట్లాడితే మాట్లాడు కానీ నీలా నువ్వు ఉండు అని చెప్పాడు అనమాట. మరికంటే నాలో నెగిటివిటీ ఉంటే మార్చుకుంటాను, వీళ్ళే కానీ అంటే ఇంతకు ఏమంటున్నారంటే కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటున్నారు, అంటే కన్ఫ్యూజన్ ఏం లేదు బాగానే ఉందిలే ఇదంతా అంటే, అంటే తాత్కాలికంగా డెసిషన్ మేకింగ్ వాటిలో కన్ఫ్యూజ్ అవుతుందని తనే చెప్పాడు. వీళ్ళు చెప్పేది ఏంది, వాళ్ళు చెప్పాడు, వాళ్ళే చెప్తే నువ్వు చెప్పుకో కన్ఫ్యూజన్ ఉంది డెసిషన్ మేకింగ్ వాటిలో అని చెప్పి. సరే నీలా ఉండి అన్నాడు, 5 ఉన్నావు నామినేషన్లో, ఏమవు మనం ధైర్యంగానే ఉండొచ్చు ఏం కాదని చెప్పాడు. ఈ వీక్ సేవ్ అవుతానంటే అవుతావురా అంటే, ప్రతి నామినేషన్లో నేను ఉంటున్నాను, నా నీ ఆడియన్స్ నీ వెనకాల ఉన్నారంటే, ఆడియన్స్ నా వెనకాల ఉన్నారంటే ఇంకా ఐ విల్ డైవ్ ఇన్ టు ద షో, నేను ఇంకా రెచ్చిపోతా అన్నాడు అనమాట. రెచ్చిపో మాకది కాదు, ఫస్ట్ ఆ ఫీర్ వదిలేసి గేమ్ ఆడు, లెట్స్ సీ, ఆ గేమ్ చూసి డిసైడ్ చేద్దాం ఏం జరుగుతుంది అని చెప్పి, ఐ విల్ నాట్ లీవ్ అన్నాడు, వదలొద్దు అన్నాడు. సో నవీల్, కానీ తప్పుదారిలో మాత్రం వెళ్ళమాకని చెప్పాడు, అలా వెళ్ళనరా అన్నాడు, చూద్దాం. నవీల్ అన్నాడు, సీత నాకు క్లోజెస్ట్ కానీ సీత నువ్వు మా క్లాన్లోకి వచ్చిన తర్వాత నేను తీసేస్తానంటే నేనే చెప్పాను సీత తీయద్దు, నువ్వే కావాలని నువ్వే వెళ్ళిపో అన్నట్టు తన్నే పాయింట్ వచ్చేసి, ఎందుకంటే వాళ్ళు తీసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మనము తీసేసి ఎందుకని చెప్పి. కానీ అంత తీసేసిన దాంట్లో అంత డిస్కషన్ జరిగినా అక్కడ అయినా 3 టాస్క్లే కదా, నేను అది ఎండ్ రిజల్ట్ అదే కదా, అందులో ఒకటి ఆడాడు కదా. నెక్స్ట్ మనీ, నన్ను ఇంక నుంచి ఆట నుంచి తీసేస్తాను నేను ఊరుకోను అంటే, నవీల్ నాకు రైట్ అనిపిస్తే నేను ఛాన్స్ ఇస్తాను, సీతకి ఆపోజిట్గా వెళ్ళాను కాబట్టి నీకు కూడా ఇస్తానని చెప్పాడు అనమాట. ఇది ఒకటి, నెక్స్ట్ వారం అలానే అవుతుంది. నెక్స్ట్ మనకంటే వీళ్ళు ఎవరు మావా నన్ను ఆటలను తీసేది, ఇంక ఎవరిని తీనీ అది అన్నాడు. నవీలు, ఆదిత్య అన్న చాలా క్లోజ్ కానీ పాపం వెళ్ళిపోయినప్పుడు మాత్రం లాస్ట్లో టైగర్ ఆల్ ది బెస్ట్ అంటాడు అనుకున్నాను, అనలేదు, హగ్గు కూడా ఇవ్వకుండా పోయాడంట. ఏంది బాబు, ఆయన ఎలిమినేట్ అయిపోయాడు ఆయన బాధలు వెళ్ళిపోతే నువ్వు టైగర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి నేను అనాలా, నాకు ఇక్కడ నవీలు కొద్దిగా వచ్చే థాట్లు మాత్రం అలాగే ఉంది, కొద్దిగా వచ్చే థాట్స్ లాగా. ఆ
నెక్స్ట్ సీతను ఇది ఎలా తీసుకుంటుంది అనుకుంటావు ఆ గేమ్లో? సీత తప్పు ఎలా ఉంటుంది, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి, తనకి క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, వాళ్ళది తీసినట్టుగా నీది ఎలా తీసుకుంటుంది, ఎవరి ప్రకారంగా వాళ్ళు ఉన్నారు, థ్యాంక్ యూ హౌస్ అని చెప్పి నువ్వు వెళ్ళిపోయినవి, మళ్ళీ అక్కడికి వచ్చి నువ్వు సీతను టార్గెట్ చేసావు అది రాంగ్ అని చెప్తాను నబీల్, అది మాత్రం రాంగ్. అక్కడ నువ్వు ఆమెను ఎందుకంటావు, నువ్వు మిగతా 8 మంది ఇప్పుడు నన్ను అనాలి, నేను అన్న పాయింట్ అనమాట, నన్ను అనాలి, నిఖిల్ని అనాలి, ఆయితో మన అనాలి, అందరిని అనాలి, నువ్వు అనకుండా ఆమెను ఒక్కదాన్ని అన్నావు. ఆమె మీద అంటే సీత మీద నువ్వు ఎలా హోప్స్ పెట్టుకుంటావు అని అంటే, లేదు నేను థ్యాంక్ యూ హౌస్ అని అన్నారు, ఆవిడ రియాక్ట్ అయింది, ఆవిడ రియాక్ట్ అయింది అని చెప్పి ఆవిడ మీదకి చెప్పేశాను అన్నట్టు చెప్పాడు. రియాక్ట్ అయిందంటే మనీ రియాక్ట్ అయింది కాబట్టి నువ్వు తీసుకోలేదంటే, అవును నా మనసులో ఏమట్టయింది నేను చెప్పాలి కదా, యాక్చువల్గా ఏమైందంటే ఆవిడ థ్యాంక్ యూ హౌస్ వద్దన్నాడు, ఆవిడ రియాక్ట్ అయింది, ఆవిడ కొద్ది గట్టి కంటెంట్ వస్తుంది కాబట్టి ఆవిడ మీదకి తీసుకున్నాడు, అలా గేమ్ టర్న్ చేశాడు. సో అది జరిగింది. నేను ముందు అడిగాను కదా అండి, వాళ్ళని అడిగాను కదా, వీళ్ళని అడిగాను కదా అండి, అడగాల్సిన రాకుండా అక్కడ అందరికీ మాట వేసావు, అక్కడ ఎవరు తిరిగింటే వాళ్ళ మీద వేసేది గట్టిగా, ఫస్ట్ 9 కానీ అంటే 9 కానీ అనేవాడు, నేను అడిగాను నేను తీసుకోలేదు అని చెప్పి. కావాలని ఏమి అంటే నా మనసులో హట్ అయితే నేను చెప్పుకోవాలి కదా, నా మాట వాళ్ళు ఎలా చెప్పుకుంటారు నేను అలాగే చెప్పుకుంటానని చెప్పాడు. కానీ వాళ్ళు ఏమన్నా కాకపోతే అని చెప్పి తీసుకున్నాను కాదు, అదొక్కటి తప్ప అదొక్కటే నాకు తప్పు అనిపించింది అని చెప్పాడు నబీల్. నువ్వు ఒక్కటి ఆ సీత విషయంలో గొడవపడింది ఒక్కటే నాకు తప్పు అనిపించింది, మిగతాదంతా నేను సూపర్ అన్నాడు. అక్కడ కట్ అయింది. దాని తర్వాత నబీల్ సీత దగ్గరికి వెళ్ళాడు, సీత పిలిచినమాట లోపలికి. సో బెడ్రూమ్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నబీల్ అదే తప్పని చెప్పిన, నీతో ఏదైనా గొడవ అయింది కదా మొన్న, థ్యాంక్ యూ హౌస్ అని చెప్పి అది నీతో జరిగింది తప్పని చెప్పిన, తర్వాత అలాగే కొద్దిగా మోటివేషన్ ఇచ్చినా పిల్లడు, మోటివేషన్ ఇవ్వాలి కదా ఇచ్చినా అని చెప్పి, సో నా యాక్ను వాడుకో జనాలు కాపాడుతున్నారుగా అని చెప్పి చిన్నగా మోటివేషన్ ఇచ్చిన. మెయిన్ థింగ్ ఏంటంటే నేను చెప్పలే ఈ కంటెంట్ కోసం అయితే ఇది అది కాదు, ఈజ్ లైక్ దట్ ఓన్లీ అని చెప్పాడు. నబీలు అర్థం చేసుకుంది ఏంటంటే మనకంటే జెన్యున్ అంతే, ఇదంతా కంటెంట్ కోసం చేయట్లేదు, జెన్యున్ అని చెప్పి మనకి నబీలు అర్థం చేసుకున్నమాట. సీత నో అంది అంటే నబీలు అన్నాడు నేను నోటీస్ చేస్తూనే ఉన్నానంటే నో సీత అంది నో, నేను ఫస్ట్ అదే అనుకున్నాను కానీ నిన్నటిదాకా నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చిందంటే నబీల్ అంతలా యాక్టింగ్ ఎలా చేయగలుగుతారబ్బా అని చెప్పి నబీల్ అంటాడు. అంటే సీత అంటది 24/7 ఏంటి నీకు ఎలా చెప్పాలి, నేను 24/7 ఆయన చేస్తానని నీకు ఎలా చెప్పాలి అని చెప్పి ఏం చెప్పిందంటే, నేను హట్ అయ్యాను కాబట్టి నాకు జరిగింది కాబట్టి నేను అనాలిసిస్ చేశానని చెప్పి స్టార్ట్ చేసి ఏం జరిగిందో తెలుసా అని చెప్పి స్టార్ట్ చేసింది. సపోర్ట్ ఏమో సైలెంట్గా తీసుకుంటాడు, ఇన్సల్ట్ ఏమో లౌడ్గా జరుగుతుంది అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. స్టేట్మెంట్ కూడా యాప్ట్గా ఉంది. సపోర్ట్ ఏమనంటే ఆయనకి సపోర్ట్ కావాల్సినప్పుడేమో చాలా సైలెంట్గా తీసుకుంటాడు, ఆయన తిరిగి ఇన్సల్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా లౌడ్గా పెట్టి ఒక సింపతి క్రియేట్ చేస్తాడని చెప్పింది. ఫస్ట్ చూసుకో, ఫస్ట్ విష్ణుప్రియ, మనం బయట ఏమన్నా వాళ్ళకి అర్థమైందండి, ఫస్ట్ విష్ణుప్రియ చేశాడు, సపోర్ట్ తీసుకున్నాడు, తర్వాత ఇన్సల్ట్ మాత్రం గట్టిగా చేశాడు. దాని తర్వాత ఉన్నట్టుండి యష్మి వెంటనే సపోర్ట్ తీసుకున్నాడు, కసేపు మాట్లాడుకున్నాడు, దాని తర్వాత ఇన్సల్ట్ గట్టిగా అయింది. వాళ్ళు ఏం చేస్తాడు, వాళ్ళు మామూలు క్లోజ్గా మాట్లాడిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అవుతారు ఎక్కువ, వాళ్ళ రియాక్షన్ తీసుకొని ఈయన సింపతి జనరేట్ చేస్తారని చెప్పాడు. వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, ఈయన సింపతైజ్ చేసుకుంటున్నాడు, ఇది ఎగ్జాక్ట్ లైన్. సో వాళ్ళకి మామూలుగా మాట్లాడతాడు, వాళ్ళకి కొంచెం క్లోజ్ అయినట్టు ఉంటుంది, తర్వాత వాళ్ళకి దెబ్బ కొట్టేవాటికి వాళ్ళు గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు గట్టిగా రియాక్ట్ అవుతుంటే ఆయన సింపతైజ్ తీసుకున్నాడు. మళ్ళీ వచ్చేసిన సైలెంట్గా కెమెరాస్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడంటే అనగానే కట్ చేస్తారు, కట్ చేసి వేరే దగ్గర తిప్పేశారు. ఇందులో కట్ చేస్తారు, ఆవిడ కరెక్ట్గా చెప్తుంది కెమెరాస్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు, తర్వాత తనతో ఏం చేశాడు అని ఏం చెప్పబోతుంది ఆవిడ. అమ్మా గట్టిగానే సపోర్ట్ బాగానే ఉంది. నెక్స్ట్ వీళ్ళు పృథ్వీ నిఖిల్ వాళ్ళదేదో నార్మల్ కంటెంట్ వెళ్ళండి, ఇదన్నీ కాదు. దాని తర్వాత మణికంట బయట అందరూ పడుకునిపోయారు కదా అని చెప్పి నేను వదిలేసా, వదిలేసి పాయింట్స్ అన్ని చదువుకుంటుంటే ఒక 20 నిమిషాలు 6 గంటల తర్వాత ఒకసారి సౌండ్ వినిపించింది టక్కని. ఏంటని చూస్తే నేను నా 110% ఇవ్వాలి ఇస్తా, రేపు ఒక 110% ఇస్తా, ఎవ్రీడే ఒక 10% ఎక్స్ట్రా ఎనర్జీ పెడతా, తగ్గకుండా పెడతా, కానీ మీరు ఇచ్చే జీవితం రా ఇది, మీరు ఇచ్చే జీవితం ఇది, 30 ఏళ్ళు ఏంటి మీరు ఓడిపోయిన జీవితాన్ని నా ఓడిపోయిన జీవితాన్ని నిలబెడుతున్నారు, ఎవరో కూడా తెలియదు మీరు ఎట్లా నిలబెడుతున్నారో కూడా నాకు అర్థమైతలేదు అని చెప్పి ఆడియన్స్కి తను కన్వే చేస్తున్నాను. చూసాను ఎంత మంచి, నేను కంటెంట్ ఎప్పుడు ఆపనబ్బా, ఇప్పుడు అరగంట తర్వాత ప్లేన్ కంటెంట్ ఇది, నేను ఆపాలి అదే చేయాలంటే నేను చెప్పచ్చు కదా, సి నాకు అలా ఉండదు, సి జరిగింది చెప్తాను, మీరు డిసైడ్ చేయాలి దీన్ని. నాకు నమ్మకం వచ్చింది, నాకు ఒక జీవితం స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పి ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చారు మీరు. ఎవ్రీ పర్సన్ అవుట్ దేర్ హూ స్టోల్ మై హార్ట్ అని చెప్పాడు అనమాట. అన్ని వాళ్ళకపోతున్నా తప్పులు కొన్ని ఉన్నాయి, వాటిని మ్యాక్సిమం కరెక్ట్ చేసుకుంటా, మీరు గమనిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను, ఇంకా ఏం చెప్పనరా మీకోసం అని చెప్పి. సో మీరు అన్ని గమనిస్తున్నారు అనుకుంటున్నాను, నా తప్పుల్ని అన్నింటినీ అన్నింటినీ చేసుకుంటా వస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో అది సి జీవితం నిజంగా తనకి బాగాలేకపోతే బాగాలేదులేండి అదే ఓపు. సో ఖచ్చితంగా సెట్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఆ విషయంలో మాత్రం, బట్ అది తన సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అవి ఏమైనా మనీ ప్రాబ్లం కానివ్వండి, సి మనీ ప్రాబ్లం అనేది ఏదో రోజు సెట్ అయిపోద్ది, కానీ మనీ ఏ ప్రాబ్లం అనుకోండి, అంటే మనీ కాదు మనీ మనిషే ప్రాబ్లం అనుకోండి, మనీ మనీ కంటే ప్రాబ్లం అనుకోండి, అది కష్టం.
అది బిగ్ బాస్ హౌస్లో ఇంకా వేరే వేరే దారిలో వెళ్ళిపోతే తప్పితే అది సెట్ అవ్వదని నా అభిప్రాయం. అంటే అక్కడ ఉన్న ప్రెషర్ అలాంటిది. ఎనీవే మనకెందుకు కానీ అదంతా పాయింట్స్ ఇయ్యి చెప్పాల్సింది చెప్పా. సో నైట్ అన్సీన్లో జరిగింది మొత్తం ఇదనమాట. సో ఇప్పటికి చివరిదాకా చూస్తుంటే నిజంగా ఐఎమ్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీకు ఎలా చెప్పండి రా, నాకు అర్థం కావట్లేదు మీరు చివరిదాకా చూసినందుకు. సో వీడియో లైక్ చేస్తారనుకుంటున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్, గుడ్ నైట్. మార్నింగ్ వైల్డ్ కార్డ్స్లో ఒక చేంజ్ ఏదో కనిపిస్తుంది, వాళ్ళ గురించి మాట్లాడదాం. వాళ్ళు ఎంటర్ అవటం వల్ల గేమ్ పోతుందా వేస్తుందా అన్న విషయాలు డిస్కస్ చేసుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.